సజ్జనులకి వేదిక మీద ఉన్న సేవకులకి నడిపిస్తున్న అధ్యక్షుల వారికి కుడివచ్చిన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున మా తండ్రి, గతించిన రాత్రి తండ్రి మాతో విస్తరించి మాట్లాడారు. ఈరోజు కూడా మరికొన్ని లోతైన సంగతులకు తండ్రి మీ పిల్లలను నడిపించుటకును తండ్రి వాక్యములో నుండి వారితో మాట్లాడటం ఈ వేదిక మీద తండ్రి మీకు బలమైన సాధనంగా మమ్మల్ని వాడుకుంటారని అర్థిస్తున్నాం. నా జీవితాల్లో తండ్రి ఏ కష్టాలు కన్నీళ్ళు తండ్రి వెంటాడుతున్నా అవి శాశ్వతమైనవి కాదని, మేము దుఃఖించాల్సినది రోదించాల్సినది తండ్రి. మీ వాక్యపు వెలుగులో మా నుండి మీరు ఆశిస్తున్నది ఏందో గ్రహించే దాన్ని తండ్రి మాకు దయచేయండి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మాకు తెలియదేవా, వారందరినీ తండ్రి కేవలం శ్రోతలుగా మిగిలిపోక మీ వాక్యానుసారంగా మీ రాజ్యానికి హక్కుదారులుగా మలుస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం, కొంచెం ఒక 20 నిమిషాలు ఆలస్యమైంది, క్షమించండి. గతించిన రాత్రి విలువైన సంగతులు విన్నాం. యాత్రా జీవితంలో సమాజంలో బ్రతుకుతున్న మనుష్యుడికి ఏమేమి అవసరాలు ఉన్నావో ఆర్థికంగాను ఆరోగ్యంగాను కుటుంబ పరంగాను పిల్లల విషయంలో సహజంగా జీవించే మనుష్యుడికి కావలసిన సంగతులు దేనితో ముడిపడి ఉన్నాయో రాత్రి ఆలోచించాం. ఇక ఈరోజు ఆ ముఖ్యమైన యాత్రలో మరికొన్ని లోతైన సంగతులు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వెళదాం లూకాసు వార్త. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు వారు వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడు. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలీయని స్థానములను ధన్యములైనని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ, మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగెదరు. వారు పశ్చిమ్రానుకేలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. ఆగుతాం. చదివిన వాక్యంలో ఏమర్థమైంది? ప్రతి ఏడాది క్రైస్తవ సంఘాలుగా ఏడాదికి 7 మాటలు చదువుకుంటున్న మనకి ఆ 7 మాటల పరంపరలు ఇదొక మాట. ఏడాదికి 7 మాటలు చదువుకోవడం, ఆ 7 మాటలు ధ్యానిస్తున్నామని అనుకుంటూ ఎడవకపోతే బాగోదని అందరితో పాటు ఎడవడమే నేర్చుకున్నామే తప్ప ఆ మాటల వెనకాల ఆయన ఒత్తిడి మనం గమనించగలిగామా? సంఘాలలో ఏడాదికి 7 మాటలే కాదు, 7 మాటలు బట్టి బట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చిత్రం ఏంటంటే బట్టి పట్టడం కాదు, ఏడాదికి 7 మాటలు వస్తుంటే కనీసం ఈ ఏడాది మాకు ఒక మాట కూడా ఎవరా అని అడిగారట. మాటల కొరకు పోటీలు ఉన్నాయి, మాటల కొరకు మాటలు అనుకున్నా అని నా మాటల వెనకాల ఒత్తిడేంటో గ్రహించిన వారు ఎందరున్నారు? మనం ఏదో ఈ సంగతులు మనం చదువుతున్నప్పుడు తెలుగు వచ్చి కనుక టకాటక చదివేస్తున్నాం, కానీ ఆ సంగతులు ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ పరిస్థితుల్లోనికి తొంగు చూడడం రావడం లేదు.
ఈ సందర్భంలో మనం ఎందుకు ఆలోచించాలి అంటే, ఒక ముఖ్యమైన వెళ్ళిపోతున్న పరిస్థితుల్ని చూడమంటున్నాడు. అవి గమనించడం లేదు. సార్వత్రిక సంఘము గమనించదు. ఇక సంఘము గమనించలేనప్పుడు సమాజం ఇంక అందకన్నా గమనించదు. వాక్యాన్ని చదువుతాం, ఏదో అలా చదువుతాం. చదివేవారు కాదు ఆయనకు కావాల్సింది, ధ్యానించేవారు కావాలి ఆయనకి. అందుకే చదివిన వాక్యంలో సందర్భం ఏమై ఉంది? సాతానగాడు ఈ సందర్భం మనకు అర్థం కాకూడదని ఒక మాట అలవాటు చేసేసాడు. వాడేమన్నాడో తెలుసా? ముఖ్యముగా ఈ సందర్భం అర్థం కాకుండా ఉండాలి అంటే ఆడు ముఖ్యమైన పదాన్నే లేపేశాడు. ప్రపంచంలో చాలా రకరకాల దొంగలు ఉంటారు. వస్తువులు దొంగిలించే వాళ్ళు ఉంటారు, వ్యక్తులను దోచుకునే వాళ్ళు ఉంటారు. విచిత్రమైన దొంగ ప్రపంచంలో ఎవడ ఉన్నాడంటే ఎక్స్ట్రీమ్ గాడు, ఆడే సాతానగాడు. భక్తుల్లో కూడా విచిత్రమైన దొంగలు ఉంటారు. వీళ్ళకి మించాడు. భక్తుల్లో దొంగలు ఏంటి అనుకుంటున్నారేమో, చర్చికి వచ్చి కొత్త చెప్పులేసుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు తెలుసా. అదేంటంటే అది అంతే భక్తి, అది భక్తులు, అదో కోణం. కొత్త చెప్పలేటి పనికి వస్తే సీపురులు కూడా అట్టిపోతాం. దేవుడు మౌనంగా ఉంటే గర్భగుడిలో మంగళ సూత్రాలు అట్టుకెళ్ళిపోయిన వార్తలు మనం చదివాం. మనిషి భక్తి పేరులోనే భయం లేదు. మనిషికి ఎప్పుడైతే ఈ భయము బాధ్యత లేదో, సాతానగాడు వాక్యాలు కలిపి చెరపడం మన మదుల్లో రుద్దేశం. అందులో ఒకటి ఈ వాక్యం. ఏం కలిపేశాడు వాడు? వాడన్నాడు, యేసుక్రీస్తు వారి ఒత్తిడి మధ్య మాట్లాడుతుంటే యెరూషలేము కుమార్తెలారా అనలేదాడు. ఏమన్నాడు చెప్పు? సినిమాలలో, నాటకాలలో, ఈ శ్రమ దినాల వేదికల మీద వాడు పలికించిన మాట ఏంటో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా అననివ్వలేదు, అమ్మలారా అన్నాడు. అమ్మలారా అంటే ఏమవుద్దంటే, ఏమవుద్దేంటి? సందర్భం మొత్తం మాయమైపోయి, సందర్భం మాయమైతే ఏమవుద్ది? సందర్భం మాయమైతే మన గమ్యాన్ని అందించాల్సిన ఆన్సర్ మనకు దొరకకుండా చేసేసాడు. అమ్మలారా అనడం తప్ప అంటే, అమ్మలారా అన్న పదం లేనిది పెట్టడం తప్పు. ఎప్పుడైతే ఆ పదాలు చొప్పించారో, ఇటీవల కాలంలో ఒక పెద్ద ఆయన, ఎవరన్నా అడగండి, ఒక పెద్ద ఆయన బోధ చేస్తూ ఈ మధ్యకాలంలో విచిత్రమైన బోధను రిఫరెన్స్ మీద చేశాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? ఇదిగో కనని గొడ్రాలను, పాలియని స్తనములను ధన్యములైనని చెప్పు దినములు వచ్చిచున్నవనగానే, ఈ మధ్యలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్. ఇంకా విచిత్రమైన మాట ఏంటంటే ల్యాబ్లలో రోబోల ద్వారా పిల్లలను పుట్టిస్తున్నారు. ఇదిగో ఆ మాటలు ఇలా జరుగుతాయని దేవుడు ముందే రాయించాడని ఆ పెద్ద ఆయన ఈ వచనాలు కల్పించాడు. ఇక్కడున్న వచనాలు టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం చెప్పాయా? ఇక్కడున్న వచనాలు రోబోస్ కోసం చెప్పాయా? కాదు. ఎదుటోళ్ళు ఏం చెబుతున్నారో ఆలోచించలేని బద్ధకస్తులు పెరిగినంత కాలం సంఘాల్లో సాతానగాడు ఇలా జోకుడుతూనే ఉంటాడు వాడు. ఈరోజు సంఘాల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దలీల తొడ మీద సంసోని నిద్రపోయినట్టు ఈరోజు సంఘాలని జోకొడుతున్నాడు వాడు. అలాక కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, ఇబ్బందులు లేవు, శ్రమలు లేవు, సంఘాలలో సుఖాలు ఎక్కువయ్యాయి, ప్రార్థనలు కూడా అర్థాలు మారిపోయాయి, అడిగే విధానం మారిపోయింది. బైబిల్ సంఘంలో, బైబిల్ చరిత్రలో ఉన్న సంఘ చరిత్ర వేరు. కష్టాల్లో పుట్టింది, కన్నీళ్ళలో పుట్టింది, త్యాగాలు మరణాల మధ్య విలేతాండం చేస్తున్న పరిస్థితుల మధ్య ధైర్యముగా సంఘము నిలబడింది. ఈరోజు సంఘం, ఆది సంఘం కష్టాల్లో పుడితే ఈరోజు సంఘాలు సుఖాల్లో పుట్టాయి. ఆది సంఘం కన్నీళ్ళలో పెరిగితే ఈరోజు సంఘాలు సుఖాల మీద నడుస్తున్నాయి. ఆది సంఘం
శ్రమల మధ్య రోజు రోజుకి వర్ధలితే ఈరోజు రోజు రోజుకి సుఖాల మధ్య నీరసిస్తున్నారు. అందుకే చూడండి, ఎంతసేపు ప్రార్థన చేయమన్నా మాకు అవి కావాలండి, ఇవి కావాలండి, అలా చేయండి, ఇలా చేయండి, ఈ జీవిత కాలపు అవసరాల కొరకేక తప్ప దేవుని ఎదుట చచ్చిపోతే నా పరిస్థితి ఏంటని ఒక్కరైనా ప్రార్థన చేయించుకుంటారా? చేయించుకో. రేపొద్దున నేను చనిపోతే దేవుని ఎదుట నిలబడితే నా పరిస్థితి ఏంటని దేవుని కొరకు ఆలోచించే ప్రార్థనలు ఉన్నాయా? లేవు. చివరికి ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ మధ్యకాలంలో కావడు మాకు ఫోన్ చేసింది, సరిగ్గా 12:30 యూట్యూబ్ మీద ఉన్న నెంబర్కి మాకు ఫోన్ చేసి, అయ్యా జేమ్స్ గారు ప్రార్థన చేయండి అంది. ఏమ్మా దేనికని అడిగితే సలహేస్తుందండి. సలహేస్తే మేమేం చేస్తాం? తప్పుడు కప్పుకోవడమే. చలిహేస్తుంది ప్రార్థన చేయండి. చలికి ప్రార్థన, తలనొప్పులకు ప్రార్థన, పిప్పలకు ప్రార్థన, ప్రతి చిన్న విషయానికి ప్రార్థన. అవసరమైన విషయాలు గాలి కుదిలేస్తాం, అనవసరమైన విషయాల కొరకు దేవుని దగ్గర మాట్లాడడం మొదలట్టు. అందుకే సాతానగాడు పసిగట్టాడు వాడు. ఆది సంఘాన్ని చంపే కొలది, ఆది మనుషులను ఇబ్బంది పెట్టే కొలది, ఆది సంఘము శ్రమలకుండా వెళితే కొలది వాళ్ళ జీవితాల్లో భక్తి పెరిగిపోయింది. ట్రిక్ మార్చాడు వాడు. శ్రమ పెడితే వీళ్ళలో భక్తి పెరుగుతుంది కనుక వీళ్ళని శ్రమ పెట్టకూడదు, జో కొట్టాలన్నాడు. ఆ రోజు శ్రమలు పడితే ఆ రోజు భక్తి పెరిగిపోయింది. తలకాయలు ఇచ్చేశారు, కొరడాలతో కొడితే కొట్టమన్నారు, పెద్దల దగ్గరికి తీసుకెళ్లి పిడుగుద్దులు గుద్దితే గుద్దమని చెప్పారు, రంపాలతో కోసేస్తే కోసేయమన్నారు, తలకాయలు నరికేస్తుంటే నరికేయమన్నారు. శ్రమ పెట్టే కొలది సంఘం వర్ధెళ్ళిపోయింది. రివర్స్ వచ్చాడు. ఇప్పుడు శ్రమ పడితే సంఘం పెట్టరేగుతుంది కనుక శ్రమ కాదు సుఖ పెట్ట. అందుకే మీరు చూడండి, 99% సార్వత్రిక సంఘంలో జరుగుతున్నవి ఏంటో చెప్పనా? అన్ని దీవెనలు, 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 దీవెనలు. దీవెనలు ఇవ్వడాన్ని అంటలేదు, ఇస్తాడు, కానీ ఈ జీవితం కొరకు మాత్రమే ఆలోచించుకో. అందుకే ప్రభువు చెప్పకనే చెబుతున్నాడు. 27 మరొకసారి చూద్దాం. గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. బాగా వినాలి. బైబిల్లో ఒక సందర్భం మనకు అర్థం కావాలి అంటే ఆ సందర్భం చుట్టూ కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థం కావాలి అంటే, నన్ను పలానా వ్యక్తి కొట్టాడండి అంటారు, వచ్చి కంప్లైంట్ ఇచ్చి. కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు ఏమంటారు? ఎందుకు కొట్టాడని అడుగుతారు. ఇది సందర్భం. కొట్టాడంటే ఊరికే కొట్టాడుగా. పలానా వ్యక్తి పలానా వ్యక్తికి గొడవ అయినప్పుడు ఆ వ్యక్తి నిన్ను కొట్టాడంటే కంప్లైంట్ నమోదు అవుతున్నప్పుడు ఎందుకు కొట్టాడు? కాజ్ ఉంటుంది, ఎఫెక్ట్కి కాజ్ ఉంటుంది. ఎప్పుడైతే కారకానికి ఆ కార్యానికి సంబంధం ఉంటుందో ప్రభు మాట్లాడుతున్న పరిస్థితులకు కూడా సంబంధం ఉంటుంది. పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు మనం చూడకపోతే వాక్యాలు మనకు అర్థం కావు. మరో మాట చెప్పనా, బైబిల్ డైరెక్ట్గా మనకు రాయలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్ డైరెక్ట్గా మనకు రాయలేదు, మన కోసం రాశాడు. అర్థం లేదు కదా? బైబిల్ డైరెక్ట్గా మనకు రాయలేదు, మన కోసం రాశాడు. ఎట్లా? రాస్తున్న సమయానికి కొంతమంది ప్రజలు ఉన్నారు, రాసింది వాళ్ళకి, రాసింది మన కోసం. అంటే బైబిల్ రాస్తున్న సమయానికి ఓ ప్రపంచం ఉంది, బైబిల్ రాస్తున్న సమయానికి పరిస్థితులు ఉన్నాయి, బైబిల్ రాస్తున్న సమయానికి చుట్టూ కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు, ఈ ప్రభావాలన్నీ ఎవరి కొరకు అంటే భవిష్యత్తులో రాబోతున్న మన కొరకు ఇవన్నీ రాయబడ్డాయి. అంటే రాసింది మనకు కాదు, కానీ రాయించింది మన కొరకు. అలాగే ప్రతి పరిస్థితి వెనకాల ఆ కారణం ఏంటో మనం తెలుసుకుంటే వాక్యము మనకు అర్థవంతంగా అర్థం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, గొప్ప జనసమూహం ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచ్చు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నారు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏం కొడుతున్నారట? రొమ్ము కొట్టుకొనుచ్చు. రొమ్ము కొట్టుకోవడం అంటే చాలా ప్రలాపణ వ్యక్తీకరిస్తున్నారు, బాధపడుతున్నారు, రొమ్ములు కొడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే
కారణం ఒకే ఒకటి, ఆ కాలములో అకాల మరణాలు విలయతాండం చేశాయి. మీకు బైబిల్ మీద అవగాహన ఉందనుకుంటున్నాను, కాస్త అకాల మరణాలు అంటే అకాల మరణాలే. ఈరోజు జరుగుతున్నట్టే ఆ రోజు కూడా జరిగేవి. ఏం జరిగేవి? ఆ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు చనిపోయేవారండి. 12 సంవత్సరాల యాయీరు కూతురు చచ్చిపోయారు. ఈ బైబిల్ చదివితే మీరు అంచనా వేయాలి. 12 సంవత్సరాల యాయీరు కూతురు అంటే చిన్నపిల్ల, బాల్యంలో ఉన్న పిల్ల ఎందుకు చనిపోయింది? కారణం ఏంటో మనకు తెలియదు, కానీ మరణమైతే వచ్చేసింది. అంటే చిన్నపిల్లని చంపేసే రోగాలు కూడా వచ్చాయి ఆ రోజు. అంటే వచ్చాయి. ఈరోజు కూడా మీరు చూడండి, హై స్కూల్కి వెళ్ళే పిల్లలు చచ్చిపోతున్నారు. సేమ్ పరిస్థితులు. ఆ రోజు చిన్నపిల్లలు చనిపోయారు. చిన్నపిల్లలే కాదు, మరి ఇంకెవరు చనిపోయారు? యవనస్తులు చనిపోయారు. యవనస్తులు ఎవరు? లాజరు యవనస్తు. ఇంకా ఆ నాయి మన గ్రామంలో ఒక్కగానొక్క కొడుకు ఉంటే, ఆ కొడుకు యవనస్తుడైతే భర్త లేని ఆ తల్లికి ఒక్క యవన బిడ్డ ఉంటే, ఆ యవన బిడ్డ కొరకు చూస్తూ తల్లి బతుకుతున్న టైంలో ఆ యవనస్తుడు చనిపోయాడు. నీకు ఈ వాక్యం అర్థం కావాలి అంటే ఆ రోజు వాతావరణం ఏముందో మీరు చూడాలి. ఏం జరుగుతుంది? చిన్నపిల్లలు చనిపోతున్నారు. నెక్స్ట్ యవనస్తులు చనిపోతున్నారు. ఇంకా మధ్య వయస్కులు కూడా చనిపోతున్నారు. మధ్య వయస్కులు ఎవరు చనిపోతున్నారు? రకరకాల పరిస్థితులు నమోదు చేయబడ్డాయి. అదిగో ఆ చక్రవర్తి దాసుడు కూడా క్షమించండి, ఆ శతాధిపతి దాసుడు కూడా చనిపోతున్నాడు. ఇంకా ఎవరు చనిపోతున్నారు? ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? గుంపులు గుంపులుగా చనిపోతున్నారట. గుంపులు గుంపులుగా అంటే ఏవో పురాతనమైన కట్టడాలు కట్టారట. ఆ కట్టడాల దగ్గర మనం ఎలా అయితే కూర్చున్నామో, అలాంటి కట్టడాల దగ్గర ఇలా కూర్చునేసరికి ఆ గోపురం కూలిపోయి చాలామంది చచ్చిపోయారట. అంటే మీకు ఏమర్థమవుతుంది? మొదటి శతాబ్దంలో రకరకాల సావులు నమోదవుతున్నాయన్నమాట. చిన్నపిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, మధ్య వయస్సులు చనిపోతున్నారు, గుంపులు గుంపులుగా చనిపోతున్నారు. ఇంకా ఎవరు చనిపోతున్నారు? ఇంకా ఎవరు చనిపోతున్నారు తెలుసా? ఆకలి దప్పులు చేత చనిపోతున్నారు. తీరని రోగాలు చేత చనిపోతున్నారు. ఇంకా ఒకరిని ఒకరు ప్రభుత్వానికి అప్పగించుకుంటూ చనిపోతున్నారు. ప్రభుత్వానికి అప్పగించుకోవడం ఏంటి? రోమా ప్రభుత్వం ఒక జిత్తులమారి ప్రభుత్వం. ఆ జిత్తులమారి ప్రభుత్వం ఏం చేసిందంటే, యూదుల్లో యూదులకే పడకుండా ఇన్ఫార్మర్స్ని పెట్టింది. సీప్రసాస్ అంటే తెలుసా? తమలో తామే ఉంటారు, తాముకు తెలియకుండానే వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇస్తారు. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఇస్తారో, ఆ ప్రభుత్వానికి సొంత ప్రజల కొరకే తమలో తాము ఇవి అప్పగించే సమయానికి ఏం జరిగేదంటే, ప్రభుత్వం లేని నేరాలు వాళ్ళ మీద పెట్టి వాళ్ళని చంపేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే తమ ప్రజలు సహోదరులు వారు అనుకున్న దానికి ఇంకా విరుద్ధంగా జరిగేసరికి గిల్ట్ ఫీలింగ్తో సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవారు. అందులో ఒకడు ఇస్కరియోతు యూదా. ఇవన్నీ బైబిల్ చదివితే మీకు అర్థమవుతాయి, అందుకే నేను రెఫరెన్స్ తీయట్లేదు. ఒకటి, బాలురు చనిపోతున్నారు, బాలికలు చనిపోతున్నారు. రెండు, యవనస్తులు చనిపోతున్నారు. మూడు, మధ్య వయసులు చనిపోతున్నారు. నాలుగు, గుంపులు గుంపులుగా గోపురాలు ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. ఐదు, అన్నము లేక చనిపోతున్నారు. ఆరు, తమలో తామె అప్పగించుకుని చనిపోతున్నారు. ఇంకా గిల్ట్ ఫీలింగ్తో చనిపోతున్నారు. ఇంకా ప్రభుత్వం ఏదో జనాభా ఎక్కువైపోయారన్నట్టుగా ఒకే రోజు ముగ్గురేసి నలుగురేసి సిలివే చంపేస్తారు. ఇది బైబిల్ చరిత్ర. ఇంత చరిత్ర జరుగుతున్న టైంలో వాళ్ళు ఈ చావుల గోల నుంచి కాస్తంత వాదార్పును కోరుకున్నారు. ఎప్పుడైతే వాదార్పును కోరుకున్నారో, కొన్ని టెక్నిక్స్ కనిపెట్టారు వాళ్ళు. ప్రభుత్వం వలన ఆదరణ లేదు, ఒకరి వలన ఒకరికి ఆదరణ అయినా దక్కాలని కొన్ని గుంపులు గుంపులుగా
ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికెళ్ళి ఊరంతా బయలుదేరే వాళ్ళ ఇంటికెళ్ళి ఆ ఇంటి దగ్గర కాస్తంత నెమ్మదిద్దాం అన్నట్టు ఊరంతా పాడెనకాలు బయలుదేరేవారు. ఆ యవనస్తుడు చనిపోయినప్పుడు ఆ తల్లితో పాటు ఆ ఊరు జనమంతా ఉంటారు చూడండి బైబిల్ చదువునప్పుడు. ఇంకా ఎవరైనా చనిపోయారనుకోండి, లాజరు చనిపోయినప్పుడు యూదులందరూ వచ్చి ఆ ఇంట్లో కూర్చున్నారు. అంటే ఇవన్నీ ఏం కనిపెట్టారు, వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే కొన్ని ప్రాక్టీసులు కనిపెట్టారు. ఆ ప్రాక్టీసులు దేనికంటే మనలో మనకి వాదార్పించుకుందామని కనిపెట్టారు, కానీ వాటి వల్ల కూడా పని అవ్వదు. ఇంకా ఏం కనిపెట్టారంటే ఎవరైనా చనిపోతే కాస్తంత నెమ్మది కొరకు పిల్లనగ్రోవులు ఊదించేవారు. పిల్లనగ్రోవులు అంటే యాయిరు కూతురు చనిపోతుంది, యాయిరు కూతురు చనిపోయినప్పుడు వెనకాల పిల్లనగ్రోవులు వాయించేవారిని కూర్చోబెడతారు. పిల్లనగ్రోవులు వాయించేవారు ఎందుకంటే అదొక సెంటిమెంట్ మ్యూజిక్ అట, దాన్ని అలాగ ఊతుంటే ఆ రాగం మీద అలాగ ఏడిసేవారట. అప్పుడప్పుడు మీరు గమనించారా, బాగా బాధల్లో ఉన్నవాడు బాధల్లో పాటలు వింటుంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా, ఆ బాధల్లో పాటు ఈడెందుకు వింటున్నాడంటే ఆడు అలా ఫీల్ అవుతుంటాడు, అందులో ఉన్నట్టే నాకు కూడా జరుగుతుంది, అదో రకమైన ఫీలింగ్ అన్నమాట. సేమ్ ఆ రోజుల్లో కూడా ఒక సెంటిమెంట్ సౌండ్ వెనకాల ఊదేవారట. ఆ ఫ్లూట్లు వాగిస్తుంటే ఆ ఫ్లూట్ సౌండ్ మీద వీళ్ళు ఏడ్చేవారట. యాయిరింట్లో కూడా అల్లే ఉంటారు పిల్లను గురువులు వాయించేవారు. దాని వలన ఏమైనా తృప్తి వచ్చిందంటే ఏమి తృప్తి రాదు. చివరికి చనిపోయిన ఇంట్లో వాళ్ళ సావుగోళతో వాళ్ళు ఉంటే వీళ్ళు వచ్చి టీలు సమోసాలు గట్టిగా తినేసి ఎవడికాడే సోదుకోలు చెప్పుకుని వెళ్ళిపోతున్నారంట. ఇప్పుడు కూడా జరిగేది అదే కదండి, మన బాధల్లో మనం ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు చెప్పనా, ఏం తెప్పించలేదా అంటారు. ఏం తెప్పించాలంటే ఏంటి పవరో, చచ్చిపోయిన ఆలగోలాడుతుంటే మిచ్చిరి తెచ్చారా, టీ ఎట్టారా, పొగోడి తెచ్చారా, చెప్పండి, సమోసాలు పెట్టారా, టెంట్ల కింద కూర్చుని ఇలా మాట్లాడుకుని మాట్లాడి చెప్పినా సెంట్ ఎంత పడుతుంది, వాళ్ళ సంబంధాలు ఏంటి. మనకు మనల్ని వాదార్చి కూడా ఎవడు ఉండవు, వీళ్ళు రాకపోతేనే బెటర్ మనకి. వీళ్ళు వచ్చి వాదార్చేది ఏమంటుంది, ఏం వాదార్చు. ఆ రోజు కూడా ఇదే, రోగాల చేత నలిగిపోయారు, బాధల చేత నలిగిపోయారు, కష్టాల చేత నలిగిపోయారు, బాలురు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళకి ప్రభుత్వం వలన కూడా ఆదరణ లేదు. ప్రభుత్వం అన్నీ బాగానే చెప్తుంది కానీ ఆదరణ వారికి దొరకలేదు. అలాంటి టైంలో ఇక అయిపోయింది పరిస్థితి, మా యోధ జనాంగం ఇంకా నశించిపోయే పరిస్థితుల్లో మా కన్నీరికి జవాబిచ్చేవాడు లేడా అన్నప్పుడు అప్పుడు పుట్టాడు నజరడైన యేసు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చాడో రోగులను లేపేయడం మొదలెట్టాడు. ఆయన ఎప్పుడైతే పుట్టాడో ఆయన వచ్చిన తర్వాత దీర్ఘకాలిక రోగాలే కాదు చనిపోయిన శవాలని కూడా లేపేశాడు. ఆయన చనిపోయిన శవాలనే కాదు, ఆకలన్న వాడికి అన్నం పెట్టాడు, ఆదరణ లేని వాడికి నేనున్నానని చెప్పాడు. ఒక్కటేటి రెండేంటి, ప్రభుత్వ నాయకులే ఆశ్చర్యపోయేలా మరో ప్రభుత్వం కడుతున్నాడంత రాజని పిలుచుకునేంత ఎత్తుకెదిగిపోయారు, ఆశ్చర్యపోయారు. కుళ్ళిపోయిన శవాలను లేపేశాడు ఆయన. కుళ్ళిపోయిన శవాలు శ్రోతప్పిన వాళ్ళని కాదు, కుళ్ళిపోయిన శవాలను లేపేస్తే ఆ శవం యేసుక్రీస్తు వారితో పాటు భోజన బల్లలో కూర్చుందట. ఎవరా శవం, లాజరు. భోజన బల్లలో లాజరు కూర్చోడు. ఆ పరిస్థితి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఆ రోజు టౌన్ టౌన్ అంతా షేక్ అయిపోయింది. టాక్ ఆఫ్ ది టౌన్ ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారు లేపిన మనుష్యుడు ఆయనతో పాటు భోజన పక్తిని కూర్చున్నాడట. మీకు ఇలాగ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ మొన్న చనిపోయిన బామ్మ ఈరోజు సభకు వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తారు మీరు, ఏం చేస్తారు. మన చనిపోయిన తాతయ్య ఈరోజు మన ఇంటికి భోజనానికి వచ్చేసినకండి, ఏం చేస్తారు, కంగారు కంగారు అయిపోతారు. నేను ఎప్పుడో చెప్పిన మాట మరలా చెప్తున్నాను, ఇలాగే చనిపోయిందనుకున్నారు బామ్మ, అయిపోయిందనుకున్నారు, మరి ఏ కోడలు కట్టొచ్చిందో తీసుకెళ్ళిపోండి అన్నారు.
తీసుకెళ్ళిపోయారు. సాక్షిలో వచ్చింది న్యూస్ ఇది. తీసుకెళ్ళిపోయారు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఒక పిడక ఒక పిడక ఒక పిడక పెట్టారు. లాస్ట్ పిడక ఇక్కడ ఎడతారు కదండి, ఆ పిడక ఎట్టే సమయానికి దొక్కిందట. కంగారు అయిపోయారు, కాటి కాపురు పరారు, మనవాళ్ళు పరారు, ఎవడు ఆగట్లేదు. ఆవిడ ఎలా లేచిపోయి కూర్చుని, ఒరే ఆగండ్రా అందట, ఆగం మమ్మల్ని పిలకన్నా. పరారైపోయిన భయాందాలకు గురైన పలానా ప్రాంతం అని న్యూస్లో వచ్చింది. ఎందుకంటే ఆవిడ చనిపోయింది అనుకున్నారు అనుకున్నారు. ఎందుకంటే ఆ వృద్ధులకి ఆ ఊపిరి ఆడుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ స్టమక్ అంతా నొక్కేస్తుంటుంది, వాళ్ళ చర్మం అంతా వలిపోయి ఉంటుంది, వాళ్ళ బ్రీతింగ్ లెవెల్స్ తెలియవు. వాళ్ళ పల్స్ దవ్వేడి తేడానికి వెళుతున్నప్పుడు వెళ్ళారు, వెళుతున్నప్పుడు ఆ వస్తున్నప్పుడు ఏదో వెహికల్ ఎక్కించుకోవాలిగా, ఎక్కించుకోవడానికి దారుంట వస్తున్న అటువైపుకి వెళుతున్న లారీని మాట్లాడారు. ఆ లారీ ఎక్కారు, లారీలో ఉన్న డ్రైవరు ఎవరైతే ఉన్నారో మరొక అబ్బాయి లోపల ప్లేస్ లేదు వెనకాల ఎక్కడని చెప్తే ఆ పెట్టేసుకుని వెనకాల ఎక్కారు. లారీ వెళ్తుంది జాగ్రత్తగా. లారీ వారు టికెట్లు ఎక్కించుకుంటున్నారు, వన్ బై వన్ జంక్షన్ బై జంక్షన్ టికెట్స్ ఎక్కిస్తున్నారు ఎక్కిస్తున్నారు ఎక్కిస్తున్నారు. మరలా పక్క జంక్షన్లో కూడా ఇంకా జనాభా ఎక్కే పరిస్థితి లోపు ఒక విచిత్రమైన పని చేశారు వీళ్ళిద్దరు. పెట్టుకెళ్ళిన బ్యాచ్ మళ్ళీ అంటారు, అందులో ఒకడికి లో ఫీవర్. లైట్గా ఇలా వర్షం పడుతుంది, ఇలా వర్షం పడుతుంటాడు, కంగారు వచ్చేసింది అడికి. అడన్నారు, రే తడిసిపోతే ఇంకా వర్షం వచ్చేద్దరు, ఇప్పటికే మా అమ్మ తిట్టిలో ఉంది, ఇంకా ప్రాబ్లం అవుతుంది అంటే. అప్పుడు అన్నట, ఏ మై హోన్ అన్నాడు, నేనున్నానుగా, నేను చెప్పినట్టు చేయి, నీకు ఏం కదంటే ఏం చేయమంటారా, లోపల ఎక్కనివ్వట్లేదు, ఇక్కడేమో వర్షం పడిపోతుందంటే, ఏయ్ ఆ వర్షం తగ్గే వరకు ఆ పెట్టులో కొంచెంసేపు ఉండరా అన్నాడు. రే అంటే పర్లేదు, కొత్త పెట్టేగా, పర్లేదు అన్నాడు. పర్లేదంటే పర్లేదు అన్నాడు, పర్లేదంటే పర్లేదు అన్నారు. పర్వాలేదని మొత్తం మీద ఆయన అందులోకి ఏదోలాగా మోటివేషన్ చేసి పంపించేశాడు. లారీ వెళుతుంది 60-70 మీద, నెక్స్ట్ జంక్షన్ ఇంకో 5 ఎక్కారు. ఎక్కిన తర్వాత సేమ్ డ్రైవర్ అదే చెప్పాడు, లోపల ప్లేస్ లేదు వెనకాల ఎక్కండి. ఆ 5 కూడా వెనకాల ఎక్కారు. లారీ 60, 50, 60, 70 ఈ స్పీడ్లో ఏరియాని బట్టి కొట్టుకుంటూ వెళుతున్నప్పుడు ఒకరు మాటల్లో పడిపోయారు. సీరియస్గా మాట్లాడుకుంటున్నారు, చూశారు ఏంటి పెట్టుందేటని. కానీ ఎవరికాడే మాటలు పడిపోయి కొత్త పెట్టులో ఉంది అట్టుకెళ్తున్నారు అనుకున్నారు. అలా వెళుతూ వెళుతూ ఉండకొక 1/2 గంట అయిన తర్వాత, 1/2 గంట అయిన తర్వాత లోపల ఉన్నాడు బాక్స్ ఇలా తీసి, వర్షం తగ్గిందా అన్నాడు. అంతే, అటోకిద్దరు ఇటోకిద్దరు అటోకిద్దరు స్వల్ప గాయాలతో రోడ్ల మీద దూకేసి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు. ఇది న్యూస్. ఎందుకు దూకేశారంటే శవం లేచిపోతుంది అక్కడ. కానీ ఒకరికే తెలుసు అది శవం కాదని. శవం లేచిపోతుందని అటోకిద్దరు ఇటోకిద్దరు పరారైపోయారు. నా మాట్లాడుతున్నాను, చనిపోయిందనుకున్న జీవంతున్న బామ కదిలితేనే కంగారు అవుతుంది ఈ ప్రపంచం. బాక్సులో బూర్నోడు బయటకు వస్తేనే అడలెత్తిపోతుంది ఈ ప్రపంచం. పెట్టబడిన శవం కాస్తంత కాళ్ళు కదిలితేనే అడలెత్తిపోతుంది ఈ ప్రపంచం. కానీ బైబిల్ రికార్డ్స్ ఏంటో చెప్పిన, చనిపోయి 4 రోజులై కుళ్ళిపోయిన శవం లేవడమే కాదు భోజనానికి వచ్చి కూర్చుందట. షేక్ అయిపోయింది ప్రపంచం ఆ రోజు, అడలెత్తిపోయింది ప్రపంచం ఆ రోజు. వైద్య శాస్త్రానికి ఈ రోజుకి సవాల్. వైద్యము చేయలేని వింతలాని చేశాడు వినికిడి. ఈ రోజుకి పుట్టుకతో వచ్చిన వినికిడిని ఈ రోజుకి తీయలేదు వైద్యం, తెలుసా? పుట్టుకతో వచ్చిన కుంటోల్ని ఈ రోజుకి బాగు చేయలేరు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని ఈ రోజుకి బాగు చేయలేరు. అదేంటండి కన్ను మార్చేస్తారంటే? మార్చలేరు, అన్ని కోణాల్లో సెట్ అవ్వదు. నీకు రానా దగ్గుపాటి రామానాయుడు అల్లు రామానాయుడు గారు మనవడు ఎంతమంది తెలుసో? మొన్న మధ్య కొన్ని సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ ఇస్తూ ఆయనకు కుడుకన్ను కనబడతట. మరి ఎందుకు వైద్యం చేయించుకోలేకపోతున్నాడు? డబ్బులు లేక. 1,00,000 రూపాయలు ఉన్నాయి, తాతగారు సంపాదించారు, ఆ తండ్రి సంపాదించారు, వాళ్ళకున్న స్టూడియోస్ని బట్టి ఎకరాలు బట్టి 1,00,000 రూపాయలు ఉన్నాయని కుడుకన్ను కనిపించదు. వైద్యము చేయలేని వారు వచ్చేసాడు ఆయన. వైద్యము జరిగించలేనివి ఈ రోజుకి సవాల్ చేసే కార్యాలు చేశాడు. రోగాలు తీసేశాడు, శవాలు లేపేశాడు. ఒక్కటేటి రెండేంటి, దేశమే గవర్నమెంటే పోషించలేని గొడ్డు పరిస్థితుల్లో తృప్తిగా తినినంత ఆహారం పెట్టేశాడు. ఒక్కటి కాదు రెండు కాదు, ఇన్ని పరిస్థితులు చేస్తుంటే ఆ రోజు వరకు బాధల్లో టెక్నిక్స్ కనిపెట్టారు. ఫ్లూట్ వలన ఆదరణ అనుకున్నారు,
మనుషుల వలన ఆదరణ అనుకున్నారు, గవర్నమెంట్ వలన ఆదరణ అనుకున్నారు. ఈరోజు వాళ్ళకి అర్థమైంది, సమస్త కార్యాలకి ఆదరణ సమాధానకర్త నజరేయుడైన యేసుడని గుర్తించారు. ఎప్పుడైతే చూసారో ఆదరణ, ఎప్పుడైతే కోరుకున్నారో, ఏదైతే ధైర్యం అనుకున్నారో, ఇప్పుడు ఆ ధైర్యాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఆ ధైర్యాన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళని ఆదరించేదెవరు? ఇప్పటి వరకు ఎవరైతే చనిపోయిన శవాలను కూడా లేపుతున్నాడని ధైర్యంగా బతికారో, ఇప్పుడు అలాంటి ప్రభువునే తీసుకెళ్ళిపోతున్నారు. అలాంటి టైంలో వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎట్లా అంటే రొమ్ములు కొట్టుకొనుచు. ఎందుకు రొమ్ములు కొట్టుకుంటున్నారు? వాళ్ళ రొమ్ములు కొట్టుకోవడానికి కారణం ఒకే ఒక్కటి, ఇప్పుడు చదవండి, అదే 23:27. తమ్ముడు మీరు కూర్చోండి, రోయ్ కూర్చో, చచ్చిపోరు కూర్చోండి. 23:27. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనచ్చు. రొమ్ము కొట్టుకొనచ్చు, రొమ్ము కొట్టుకొనచ్చు. ఎందుకు రొమ్ములు కొడుతున్నారు? మా ధైర్యం అనుకున్నాం, మా ఆదరణ అనుకున్నాం, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోయినా నువ్వు ఉన్నావని బతికేస్తున్న టైంలో మా ధైర్యాన్ని చంపేస్తున్నావు. ఎంత ఘోరంగా చంపుతున్నారో తెలుసా ఆయన్ని? ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో చంపుతున్నారో తెలుసా? లక్ష వారిని అరెస్టు చేశారు, అర్ధాంతరంగా దొంగ అరెస్టు చేశారు. ఆయన్ని గెత్యమనే వనములో రాత్రికి రాత్రే రోమా పోలీసులను పంపించారు. వారంటీ లేదు, అర్ధాంతరపు అరెస్ట్ వచ్చింది. ఆ అరెస్టు పోలీసులు ఉండగానే బలిసిన ఎవరైతే బాడీ గార్డ్స్ ఉన్నారో ఈ పరిసయ్యులు శాస్త్రులకి, వాళ్ళ మనుషులను కూడా పంపించారు. ఎంతమందిని పంపించారో చూడండి. సొంత మనుషులు, ప్రైవేట్ మనుషులు వచ్చారు, గవర్నమెంట్ మనుషులు వచ్చారు. ఈ ఇరువురు వస్తుండగా యేసుక్రీస్తు వారు ప్రార్థనలో ఉన్నారు. ఎదురెళ్ళాడు, ఎవరిని మీరు ఎదుగుతున్నారు? ఇదిగో నేను ఎదుగుతున్నది నజరేయుడైన యేసునంట, ఆయనను నేనే. అప్పటి వరకు భారీ మాటలు చెప్పాడు పెద్ద ఆయన పేతురు గారు. ఏమన్నా తెలుసా? ప్రభువా, నిన్ను ఎవడైనా ఏమన్నా అనాలంటే చెప్పండి. తెలుగులాగా తెలుగు డైలాగులు ఉంటాయి కానీ, మిమ్మల్ని ఎవరైనా ఏదన్నా అనాలంటే ప్రభువా ముందు నన్ను అనాలి. నిన్ను ఎవడైనా తాకాలంటే ప్రభువా ముందు నన్ను తాకాలి. ఎదుటోడున్న పోలీస్ అయిన చెవి నరికేశాడు. ఎదుటైన పోలీసు అయిన చెవి నరికేశాడు. పేతురు పక్కకెళ్ళి పోలీసు వాడు చెవి నరికేసి పెట్టి చాలా ప్రాబ్లమెటిక్ అవుద్దంటే పేతురు అంటాడట, నా టార్గెట్ చెవి కాదు తల అంట. మిస్ అయ్యింది కాబట్టి చెవి మీద పడింది. ఇంత పౌరుషంతున్న పేతురు వాళ్ళు చేసే అరెస్ట్కి, ఆగడాలకి, ప్రభు గద్దెంపులకి లోపల భయం స్టార్ట్ అయిపోయింది. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డన్న పేతురు పరారైపోయాడు. ఒక అమ్మాయి వచ్చి అడిగిందట, ఆ నజరేతు గుంపులో నువ్వు కూడా వన్ ఆఫ్ ది మెంబర్గా అంటే, నేనా? ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ నజరేతు గుంపులో నువ్వు ఉన్నావు కంటే నాకు తెలియదు. ప్రాణం పెడతానన్న పేతురు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నా ఆయన రొమ్ము మీద అనుకునేవాడట. యాహాను ఆయన రొమ్మి మీద ఆనుకొని చాలా సున్నితమైన విషయాలు ఆయనే దగ్గరగా వినేవాడట. అలాంటి యోహాను కూడా గెత్యమనే వనములో చీకట్లో మెల్లగా చూసే ఉన్నట్టు వెళ్ళిపోయాడు. నతాయన లేడు, పేతురు లేడు, ఎవరో లేరు, శిష్యులు అన్నవారు పరారైపోయారు. బైబిల్లో మరో రికార్డు ఉంది, ఒక యవనస్తుణ్ణి ఆ పోలీసు నువ్వు కూడా ఉండని ఇలా పట్టుకుంటే అక్కడికక్కడే వస్త్రాలు ఇప్పి వస్త్రహీనుడై పారిపోయాడని ఉంది బైబిల్లో. పట్లిప్పేసి పారిపోయాడు, ఎవరు లేరు, ఒంటరైపోయాడు. రాత్రి రాత్రి తీసుకెళ్ళిపోయారు. తెల్లవారే సమయానికి ఆ గవర్నర్ బంగ్లా ముందు నిలబెట్టారు. ఆ గవర్నర్ పిలాతు, ఆ గవర్నర్ బంగ్లా ముందు నిలబడితే ఇంకా ఏ నేరారోపణ రుజువు కాక మునిపే ఎప్పుడు కొట్టేద్దామా అని రెడీగా ఉన్నారట. అనుకున్న తడువు సిగ్నల్స్ వచ్చాయి. వచ్చిన వెంటనే ఒకటి తక్కువ, 39 దెబ్బలు ఆయన ఘోరంగా కొట్టారు.
39 దెబ్బలు అంటే మీలాంటి మాలాంటి కొరడా దెబ్బలు అనుకుంటున్నారు. నో, ఏడుపు వచ్చే మాట చెప్పనా, యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయన వీపుని నాగలతో దున్నినట్టు దున్నేశారట. అంటే ఆ కొరడా దెబ్బలు చర్మాన్ని లాగేస్తాయి అంటే లాగేస్తాయి. ఆడపిల్లలకి జడలేస్తే జడలేస్తే ఎలా ఉంటాయో అలాగ 5-6 జడలు, ఇలాంటి కొన ఏదైతే ఒక కర్రను తీసుకుని దానికి 5-6 జడలేస్తారు. అవి కొనలేస్తారు, ఆ జడల కొన చివరిన జంతువులు ఎముకలు సన్నగా చెక్కి ఇలా ఉక్కులా పెడతారు దాన్ని, ఇలా కొన వచ్చేలా. ఆ కొన జడల చివరిని ఎప్పుడైతే తగిలిస్తారో ఆ కొరడాన్ని ఇలా కొట్టేసరికి ఎనుక్కు లాగుతున్నప్పుడు ఇలా పట్టుకుంటుంది, వెనకే చర్మంతా లాక్కుని వచ్చేస్తుంది. 39 దెబ్బలు వీపుని చిత్త కొట్టేశారండి. ఒకటి కాదు, రెండు కాదు, ఘోరంగా ఆయన దేహాన్ని జల్లుడేలా చేసేసారు, చీరేశారు. అలాంటి టైంలో ఇంకా ఏం చేస్తారు, ఆయన ఇంకా మానసికంగా బాధించేయాలని కావాలని ఆయనకి గోనె వస్త్రాలు తొడిగించారు. గోనె వస్త్రాలంటే మనం ఒడ్లు ఎలా అయితే దాస్తామో అలాంటి గోనె బట్టను తగిలించారు. నేను మాట్లాడుతాను చెప్పండి, గాయాల మీద గోనె బట్ట తగిలిస్తే ఎలా ఉంటుందండి? గాయాల మీద గోనె బట్ట తగిలితే ఎలా ఉంటుంది? ఈ కీళ్ళకో ఈ మోకాళ్ళకో ఎప్పుడైనా పొరపాటున మనకి దెబ్బలు తగిలితే, ఆ దెబ్బలు తగిలినప్పుడు మన వస్త్రాలు ఆ దెబ్బకు తగిలి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం బయటికి పోయి మరలా ఇంటికి వచ్చే సమయానికి ఆ ప్యాంట్ రాపిడికి ఆ షర్ట్ రాపిడికి అది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దెబ్బను రాసేసరికి సాయంత్రానికి ఒక ఆరోగ్యకరమైన మనుషుడికి ఏం జరుగుతుందో తెలుసా? చలి జ్వరం వస్తుంది సాయంత్రం. కేవలం ఆ చిన్ని దెబ్బ రాపిడికి గురైతే సాయంత్రానికి చలి జ్వరం వస్తుంది. ఒక్క దెబ్బకే చలి జ్వరం వస్తే 39 దెబ్బలు పైగా ఎముకలు కనబడేలా కొట్టేశారు. అలాంటి దెబ్బల మీద పచ్చి పచ్చి బాగా అలాంటి పచ్చి పచ్చి దెబ్బల మీద ఇలాంటి గోనె వస్త్రాలు కప్పేశారు. ఆ గోనె వస్త్రాలు పైన 100 కేజీల పచ్చి మ్రాను ఎత్తారట. సిలువ 100 కేజీల పచ్చి మ్రాను పైకెత్తారు. ఇప్పుడు పైన 100 కేజీల పచ్చి మ్రాను ఉంది, కింద దేహం ఉంది, మధ్యలో గొరుకైన వస్త్రం ఉంది. ఆయన భుజాల మీద పడేసారంటే ఆయన ప్రాణం ఎంత విలవిల్లాడిపోయి ఉంటుందో ఒకసారి మీరు చదవండి. ఆయన ఎంతగా నలిగిపోయి ఉంటాడో చెప్పండి. దాహం అంటే నీళ్ళిచ్చే మానవత్వం కలిగిన మనిషి లేడు చుట్టావు. ఇన్ని రోజులు రొట్టెలు తిన్నవాళ్ళు లేరు, ఇన్ని రోజులు నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు అన్నవాళ్ళు లేరు, శిష్యులు లేరు, నా అన్నవారు లేరు, ఎవరో లేరు. పురుషుడు అన్నవాడు వాయిసే బయటికి రావట్లేదు. ఎందుకు చెప్పనా, ఎవరైనా మాట్లాడితే ఆ వ్యక్తిని కూడా చంపేస్తారు. ఎవరూ లేరు. అలాంటి టైంలో తీసుకెళ్ళిపోతున్నారు. ఎన్ని కిలోమీటర్లు సుమారు పిలాతు బంగ్లా నుంచి, అంటే గవర్నర్ బంగ్లా దగ్గర నుంచి ఆ గొలుగత్తా కొండ వరకు, ఆ కపాల స్థలం వరకు సుమారు 5 కిలోమీటర్ల దూరం, 5 కిలోమీటర్లు 100 కేజీల పచ్చిమురాను లాక్కెళుతున్నప్పుడు స్త్రీలు వచ్చారట. అప్పుడు వచ్చారు. ఇప్పుడు అడుగుతున్నాను, అలాంటి బాధల్లో అలాంటి శ్రమల్లో కొన్ని గంటల్లో లేదా కొన్ని నిమిషాల్లో తనని చంపేస్తారని భవిష్యత్ తెరిగిన ఈ దేవుడు స్త్రీలొచ్చి ఆ మార్గం మధ్యలో మాట్లాడుతున్నప్పుడు, ఈ 5 కిలోమీటర్ల మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఆగి వాళ్ళతో మాట్లాడి యెరూషలేము కుమార్తెలారా అంటున్నాడు అంటే, ఆ శ్రమల మధ్య వాళ్ళతో సంభాషణ చేస్తున్నాడంటే ఎంత ఇంపార్టెంట్ అయితే చేస్తాడు చెప్పండి. అంతే కదండి, మనకి పరిస్థితులు బాగుంటే ఎదుటోడితో ఒక అరగంట మాట్లాడుతాం, మన మూడు బాగాలేదనుకోండి ఏం చేస్తాం? మన మనసు బాగోకపోతేనే మాట్లాడు, మనకి జ్వరం ఉంటేనే మాట్లాడు, కాస్తంత నీరసం ఉంటేనే మాట్లాడు. సొంత భార్య దగ్గరకు వచ్చి మన పరిస్థితి బాగాలేనప్పుడు వచ్చి మనతో ఎటకరమంటే ఏం చేస్తాం? గొడవకు జారేస్తాం. ఏం చేస్తాం? రావద్దంటాం. వాళ్ళ అమ్మకు బాగా తెలుసు, 30 సంవత్సరాలు కాపరం చేసినప్పుడు ఆ టైంలో వాళ్ళ అమ్మ ఆ పిల్లలకు కూడా చెప్తుంది, ఈ టైంలో మీ నాన్న దగ్గరికి వెళ్ళకోమంటారు. వెళ్తే ఏమవుద్ది, బీరో కింద పోతాడు, వెళ్తే ఏమవుద్ది, వెళ్ళకి ఈ టైంలో మీ నాన్న కండిషన్ బాగాలేదు. పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరైనా మాట్లాడితే ఆన్సర్ చెయ్యం. మన పరిస్థితి మనకి కండిషన్ బాగాలేనప్పుడు మనకి ఎవరైనా ఫోన్ చేసి ఇసికిస్తే తర్వాత చెయ్యి తర్వాత మాట్లాడదాం. పరిస్థితులు బాగోకపోతేనే మాట్లాడలేకపోతే ఓ పక్క గాయాలు పచ్చి మ్రాను వెలివేత నాన్నవారు వెళ్ళిపోయారండి. అన్ని గాయాల కన్నా పెద్ద గాయం ఏంటి చెప్పనా, మన కూడా ఉన్నవాళ్ళు సరైన టైంలో కనబడకుండా వెళ్ళిపోవడమే అతిపెద్ద గాయం.
మన కూడ ఉన్నవారు అప్పటి వరకు మనతో ఉన్నవారు టైం చూసి సైడ్ అయిపోయారో, ఈ దెబ్బల కన్నా ఈ దెబ్బ ఎక్కువైపోతుంది మనకి. యేసుక్రీస్తు వారికి అందరూ దూరం అయిపోతున్నారు, అందరూ వెళ్ళిపోయారు. అలాంటి టైంలో యెరూషలేము కుమార్తెలు వచ్చి ఏడుస్తున్నారట. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ఆగి ఆ మాట చెబుతాడు. చెప్పండి, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? గొప్ప జనసమాయన గూర్చి రొమ్ము కొట్టుకుని చూ, దుఃఖించిన చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు వారు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకడి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకడి. బాగా చెప్తున్నాను, యెరూషలేము కుమార్తెలని ఎందుకు అనాల్సి వస్తుంది? అమ్మలారని పెట్టేశారండి సినిమాల్లో. అది పెట్టించాడు ఎవరు? సాతాను. వాక్యాన్ని దొంగిలించడంలో ముందుంటాడు వాడు. నువ్వు నేను చెప్పులు దొంగిలింతామేమో, వాడు వాక్యాలు దొంగిలిస్తాడు. వాడు భయంకరమైన వ్యక్తి. వాడికి వజ్రాలు వద్దు, బంగారం వద్దు, ఏమీ వద్దు. మనుషులకు వాక్యము ఎక్కకుండాడు దొంగిలిస్తాడు. ఇన్ని రోజులు, 3 రోజులు నుంచి సభలు జరుగుతున్నాయి. ఈ ఘాటైన ఘనమైన ఈ లోతైన వాక్యాలు విన్న తర్వాత ఈ దాటి ప్రాంగణం దాటి వెళ్ళండి, మీ దగ్గరకు వచ్చేస్తాడు. వాడు ఏదో ఒక విషయం డిస్టర్బెన్స్ చేస్తాడు. బతకాలనుకున్న మీ కసిని చెడగొడతాడు. ఇన్న వాక్యాన్ని మార్చి మార్చి మీతో ఇంకొకరి ద్వారా మాట్లాడడం మొదలెడతాడు. వాడి బుద్ధే అది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పలుమార్లు వాక్యాలు ఎత్తేసే ప్రయత్నం చేశాడు వాడు. అలాంటిది ఒకటి ఇదిగో, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీ పిల్లల కోసం ఏడవండి. మీ కోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం వద్దు. ఇంకో విషయం చెప్పనా, ఈ పరి ఇప్పటి వరకు బాలులు చనిపోయారేమో, ఇప్పటి వరకు యవనస్తులు చనిపోయారేమో, ఇప్పటి వరకు గుంపులు గుంపులుగా చనిపోయారేమో, ఇప్పటి వరకు మధ్య వయసులు చనిపోయారేమో, ఇప్పుడు మీకు చెబుతున్నాను, ఊరు వల్ల కాడయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి యెరూషలేము కుమార్తెలారా. ఊరు వల్ల కాడు, మీ టౌన్ టౌన్ అంతా లేచిపోయే రోజులు ఉన్నాయి. ఆ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? మీ పిల్లలు మీ కళ్ళ ముందే చనిపోతుంటే మీరు అనుకుంటారు, అయ్యో బిడ్డల్ని ఎందుకు కన్నాను, కనకపోతేనే బాగుండు, ఆ గొడ్రాలే జీవితమే మంచిది, బిడ్డలను కన్న నా బిడ్డలు నా కళ్ళ ముందు చనిపోతున్నారని ఏడుస్తారు. ఆ రోజు పాలు ఇయ్యని తల్లులే గొప్ప తల్లులు అంటారు. పాలిస్తున్న మీ రొమ్ములు నరకబడతాయి, గర్భాలతోన్న మీ గర్భాలు చీరబడతాయి, మీ పిల్లలు బండకేసు కొట్టబడతారు, మీ జీవితాలు అగమ్య గోచరం అవుద్ది. ఆ రోజు మీరేం కోరుకుంటారు చెప్పనా? ఏ చావు నుంచి మీరు ఉపశమనం అడిగారో అదే చావుని కోరుకుని, మెట్టల్లారా పర్వతాల్లారా ఈ బాధను తట్టుకునే కన్నా మమ్మల్ని చంపేయండి అని కోరుకుంటారు. అలాంటి రోజులు యెరూషలేము కుమార్తెలారా రాబోతున్నాయి. యెరూషలేము కుమార్తెలారా, ఇప్పుడు మరలాడుతున్నాను, యెరూషలేము కుమార్తెలారా అన్నాడంటే పర్టికులర్గా ఆ ప్రమాదం ఎక్కడ జరుగుద్దని అర్థం. యెరూషలేములోనే జరుగుద్ది. యెరూషలేము కుమార్తెలారా, అమ్మలారా అనే సార్వత్రిక పదం కాదు, యెరూషలేము కుమార్తెలారా అన్నారంటే ఖచ్చితంగా ఆ పదము యెరూషలేములోనే జరుగుద్ది. ఎక్కడ జరుగుద్ది? జోసఫస్ అనే ఒక హిస్టోరియన్ రాశాడు ఆ చరిత్ర. ప్రభు చెప్పిన మాటలు రాశాడు ఆయన. టైసస్ ఏం జరిగిందో రికార్డ్ చేశారు ఆ పరిస్థితులు. ఏం జరిగాయి? ఇది రేపో నేడో ఎల్లుండో జరిగే పరిస్థితులు కాదు, ఆ రోజుల్లోనే అనతి కాలంలోనే జరుగుతున్న పరిస్థితులు రాశారు. 30లో ఈ పరిస్థితులు జరిగితే 33లో లేదా 34 ఈ చిల్లరలో యేసుప్రభు వారి ఈ ప్రవచనం చెబితే సరిగ్గా 40-50 ఏళ్లలోపు ఈ చరిత్ర జరిగింది. ఏం జరిగింది? సరిగ్గా అది క్రీస్తు శకం 70. యేసుప్రభు వారు ఏ విషయాన్ని అయితే నొక్కి నొక్కి మాట్లాడాడో, యెరూషలేము కుమార్తెలారా మీకు ఒక ప్రమాదం సంభవించబోతుంది, అది త్వరలోనే త్వరితముగానే ఉంది, దాని గూర్చి మీరు బెంబలెత్తుకోండి. ఈ సిలువను గూర్చి కాదు, ఈ కార్యాన్ని గూర్చి కాదు, ఈ మరణాల గూర్చి కాదు, యావత్తు ప్రపంచం చూస్తుండగానే మిమ్మల్ని మింగేసే ప్రమాదం ఉంది, అది 70లో జరగబోతుంది. అంటే ఇప్పుడు ఈయన చెప్పిన ఈ మాటలు ఏవైతున్నావో, కనని గొడ్రాలను
పాలియని తల్లిని ధన్యములను చెప్పు దినములు ఏవైతున్నావో ఆ దినాలు త్వరలోనే రాబోతున్నాయి. ఎక్కడ ఎప్పుడు ఎలా అంటే క్రీస్తు శకం 70లో జరిగాయి. క్రీస్తు శకం 70లో జరిగాయి. ఏం జరిగాయి? ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు ఎప్పుడో ఈ రికార్డెడ్ ఎవిడెన్స్ మన ముందు పెట్టాడు. భయంకరమైన చక్రవర్తి వచ్చాడు, ఆడికి ఒక పిచ్చి కోరిక వచ్చింది. ఆ కోరిక ఏంటో తెలుసా? ఇదిగో విచిత్ర విచిత్రమైన కట్టడాలు కట్టాలనుకున్నాడు. ఎక్కడ కట్టాలనుకున్నాడు? యెరూషలేములోనే కట్టాలనుకున్నాడు. రోమ ప్రభుత్వం పరిపాలిస్తుంది, కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అదే ప్రభుత్వం లీడింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే, వాళ్ళే రోమ ప్రభుత్వమే దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు క్యాపిటల్గా లేదా ఆ సమకాలీన ప్రాంతానికి క్యాపిటల్గా యెరూషలేముని పెట్టాలనుకున్నారు. ఎప్పుడైతే యెరూషలేముని వారి రాజ్యానికి రాజధానిగా పెట్టాలనుకున్నారో వింతైన కట్టడాలు కట్టించాలనుకున్నారు. వింతైన కట్టడాలు కట్టించాలంటే ప్లేస్ ఉండాలిగా. ఇప్పుడు వింతైన కట్టడాలు కట్టించాలంటే ప్లేస్ ఉండాలంటే ఆల్రెడీ యెరూషలేములో ప్లేస్ లేదు. ఎందుకంటే అప్పటికే హిజ్కియా గోడలు కట్టించేశాడు, అప్పటికే దావీదు కోటలు కట్టించేశాడు, అప్పటికే సొలొమోను బంగారు మందిరాన్ని కట్టించేశాడు. యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ, ఇశ్రాయేలు యూదులు అందరూ కలిసి ఆ ప్రపంచం, ఆ సమకాలీన ప్రపంచంలోనే ఆ దేశం చుట్టూ ఎన్నో వింతైన కట్టడాలు కట్టారు. ఆ కట్టడాలకి వాళ్ళకి నమ్మకాలు, సెంటిమెంట్ ఉంది, మత సంబంధమైన కట్టడాలు. ఈరోజుకి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న తల్లులు, ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఎవరైనా సహోదరులు ఉంటే వాళ్ళని అడగండి, ఈ రోజుకి హిజ్కియా కట్టిన ఆ తూర్పు గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఏడుస్తుంటారు. అంటే వాళ్ళకి ఇంతైనా కట్టడాలు, ఆ కట్టడాలకి వాళ్ళకి, వాళ్ళ మనోభావాలకి సంబంధం ఉంది. ఇప్పుడు అలాంటి కట్టడాలు పడగొట్టేసి, ఇప్పుడు ఆ కోటలు తీసేసి, ఇప్పుడు మేము కొత్తగా కొత్త నిర్మాణాలు కడతామంటే యూదులు ఊరుకుంటారా? మీకు అర్థం కాలేదు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి మీ ఊరు ఖాళీ చేసండి, కొత్తగా ఇక్కడ మంచి రెస్టారెంట్ కడుతున్నామంటే ఏమంటారు? మీరు ఏమంటారు? రేపు పొద్దున్నే వెళ్ళిపోతామంటారా? మాబ్ ఫామ్ అవుద్ది, రోడ్లు జామ్ అవుతాయి, జంక్షన్ జామ్ అవ్వడం కాదు, ప్రభుత్వం కదిలిపోయేలా అవసరమైతే హైవేని బ్లాక్ చేస్తారు. ఎందుకు? పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, కట్టుకున్నా ఇక్కడ, మాకు మరొక రాయితీ చూపించకుండా ఉన్న పాటున మా పితరుల స్వాస్థ్యాలు, మా భూభాగాలు దోచేస్తామంటే ఏమవుద్ది? రాస్తారోకలు జరుగుతాయి. నిన్న మొన్నటి వరకు కులం కోసం కొట్టేసుకోలేదండి ఇక్కడ, చిన్న చిన్న విషయాల కొరకు మొత్తం ఇంటర్నెట్ అంతా ఆపేశారు ఇక్కడ. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? చిన్న చిన్న విషయాలకి. ఏదన్నా లాక్కుంటున్నారు, ఏదన్నా దోసుకుంటున్నారంటేనే చిన్న చిన్న విషయాలకే ఈరోజు మోకుమ్మడిగా కట్టేస్తే ఊరినే పట్టణాన్నే ఖాళీ చేయమంటే ఎవడో ఖాళీ చేయడని ఆ రోజు ప్రభుత్వాలకి, ఈరోజు ప్రభుత్వాలకి బాగా తెలుసు. మరేం చేస్తారు? ఖాళీ చేయమని చెప్పరు, ఖాళీ చేసేలా చెప్పండి, చేస్తారు. ఖాళీ చేయమని చెప్పరు, ఖాళీ చేసేలా చేస్తారు. ఎలా చేస్తారు? ఆ నీరేగాడి చేసిన పని ఏంటో తెలుసా? రాత్రికి రాత్రే ఈ పాత కట్టడాలు అందరు నిద్రపోయినప్పుడు నిప్పంటించేశాడు. అందరు నిద్రపోయినప్పుడు ఆ పాత కట్టడాలకు ఎప్పుడైతే నిప్పంటించేశాడో, చాలామంది రోమీయులు యూదులు చనిపోతున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తే ఎవరు చేశారు ఈ పని, ఎవరు చేశారు ఈ పని అంటే ఈ చక్రవర్తి అన్నాడు, ఈ క్రైస్తవులు చేశాడు అన్నాడు. చేసిన నేరం చేసింది వాళ్ళు, గెంటేసింది ఎవరి మీదకి? క్రైస్తవులు. మొన్నటి కూడా మొన్న మొన్న వరకు కూడా ఇయ్యే గొడవలు కదండి. దేవాలయాలు పడగొట్టింది ఒకడు, కానీ ఆ నేరం గెంటి వేయబడింది క్రైస్తవులు. ఆగడాలు చేస్తున్నది ఒకరు, కానీ నేరం మోసింది క్రైస్తవం. ఏ పొలిటీషియన్ అయినా లేదా ఏ రాజకీయ పరిస్థితులైనా ఎప్పుడు అన్యాయంగా గెంటి వేయబడుతుంది ఎవరు చెప్పండి చరిత్ర? క్రైస్తవు. ఎందుకంటే వీరు కొట్టరు, తిట్టరు, ఎదిరించరు, ఏమనరు. ఆ ప్రభువు చెప్పిన నీతిని బట్టి మౌనంగా ఉంటారు, ప్రేమిస్తారు. ఎప్పుడైతే క్రైస్తవుల మీద గెంటేశారో ఆ రోజు వీళ్ళు ఏం చేస్తారు చెప్పినా, గర్భాలతో ఉన్న తల్లుల్ని నడి బజార్లోకి రాక్కొచ్చి పులులు సింహాలకు ఇసిరేశారు.
క్రైస్తవులు ఎంత ఘోరంగా చంపారు తెలుసా? గర్భాలతో ఉన్న తల్లులు వారి పొట్టల్లో కత్తి పెట్టి పైనుంచి కింద వరకు చీరేసి ఆ బిడ్డను బయటికి లాగేశారు. పురుషులని మైనులో ముంచి చెట్లకు స్తంభాలకి కట్టి నిప్పంటించేశారు. దారుణంగా క్రైస్తవులను చంపారు. అలాంటి దినాలు వస్తాయని ముందే చెప్పారు. అంటే ఇప్పుడు 27, 28, 31 వచనం వరకు ఇవి ఏ గడియను గుర్చి చెప్పినవి? క్రీస్తు శకం 70లో జరగబోతున్న పరిస్థితుల కోసం చెప్పాడు. అందుకే ఆయన పర్టికులర్గా అన్న మాట ఏంటో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, ఆ రోజు మీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇదిగో మీ పిల్లల్ని చంపేస్తారు, మీ గర్భాలు చీరేస్తారు, మీ పాలు ఈయన స్థలములు అంటే మీ రొమ్ములు అంటే పాలు ఈయన స్థలములు మీ దేహాల్ని కోసేస్తారు, దారుణంగా చంపేస్తారు. ఆ రోజు మీరు అనుకుంటారు, అయ్యో ఇలాంటి రోజులు చూసే కన్నా మాకు పిల్లలు పుట్టకపోతేనే బాగుండు అనుకుంటారు, పాలు ఇవ్వకపోతేనే బాగుండు అనుకుంటారు, మా మీద పడండని పర్వతాలతో చెప్తారు, మా మీద పడండని కొండలతో చెప్తారు, దాక్కోడానికైనా చావడానికైనా సిద్ధమైపోతారు. అందుకే నేను చెబుతున్నాను, ఇంతకన్నా గొప్ప శ్రమ రాబోతుంది మీకోసం, మీ పిల్లల కోసం. రాబోతున్న ప్రమాదంలో ఎవరిని ఆ ప్రమాదం మింగేస్తాదో తెలియదు. ఇప్పటి వరకు చావు రకరకాలుగా వచ్చింది, ఇప్పుడు చావు అగ్ని రూపంలో ప్రభుత్వ రూపంలో రాబోతుంది. ఇలాంటి టైంలో ఎవరిని ఎలా మింగేస్తాదో తెలియదు. మీ బిడ్డలు మారకపోతే వాళ్ళ కోసం ఏడవండి, మీ పిల్లలు మారకపోతే వారి కోసం ఏడవండి, మీ ఆధ్యాత్మిక తీవ్రత పెరగకపోతే మీకోసం ఏడవండి. శ్రమ దినాల్లో ఈ మాట చదువుకుని ప్రభువు కోసం ఏడవడం కాదు, మరి మారని నీ కొడుకులు కూతుళ్ళ కోసం ఏడవాలి. అయ్యో ఆ రోజు యెరూషలేము ప్రభుత్వం లేదా యెరూషలేములో జరుగుతున్న 70లో జరుగుతున్న ఆ ప్రమాదాన్ని బట్టే కొడుకులు కూతుళ్ళ కొరకు ఏడమంటే, ఇప్పుడు యెరూషలేములో కాదు ప్రమాదం, ఇప్పుడు ఏదో ఒక టౌన్లో కాదు ప్రమాదం, మన పట్టణాల్లో కాదు, మన భారతదేశంలో కాదు, మరి ప్రమాదం ఎక్కడుంది? ఇప్పుడు కాలిపోయేది, అగ్నికి ఆహుతి అయిపోయేది యెరూషలేము ఒక్కడే కాదు. పేతురు పత్రికలో ఉంది, పంచభూతాలు మిక్కటమైన యాండ్రముతో లయమవబోతున్నాయట. పంచభూతాలు మిక్కటమైన యాండ్రంత అంటే యెరూషలేము కాలితేనే ఆ రోజు మేము పుట్టకపోతే బాగుండు అనుకుంటే, ఒకరోజు యేసు ఆగమనం యేసు రాకలో ఈ ప్రపంచం అంతా ఏమవుతుందట? పంచభూతాలు మిక్కటమైన యాండ్రముతో అవి ఎప్పుడు జరగబోతున్నాయి? ఇక నేడో రేపో జరగడానికి సిద్ధముగా ఉన్నాయి. ఇప్పుడు నేడో రేపో జరగడానికి సిద్ధముగా ఉంటే ఇప్పుడు ఏడాల్సినది ఆయన వైపు చూసి కాదు, మరి వెనక మారని మన బిడ్డలను చూసి ఏడవాలి, మారని మన సంఘాలను చూసి ఏడవాలి, మారని మన బతుకులను చూసి ఏడవాలి. రొమ్ములు కొట్టుకోవలసినది ఆయన కూర్చి కాదు, ఆయనది అయిపోయింది, ఇక ఏడవలసినది మన కొరకు. మన బిడ్డలు ఏమాత్రం బాగుపడ్డారని ధైర్యంగా కూర్చోగలుగుతున్నారు చెప్పండి. తల్లి వస్తేనేమో తండ్రి రాడు, తండ్రి వస్తేనేమో తల్లి రాడు. ఒకవేళ బలవంతంగా వాళ్ళని తీసుకొస్తే బైబిల్ చూడరు, ఆ సంఘాలను వెనకల కూర్చుని ఆ పనికిమ్మాలను సాటిగిలు చేసుకుంటారు. కూర్చుని వచ్చిన వారు సంఘంలో ఏమన్నా ఈ మీ బిడ్డలు లేదా మన పిల్లలు ఏమైనా సంఘ సహవాసంలో బలమైన పాత్ర పోషిస్తారంటే ఏ పాత్ర పోషిస్తారు? ఉన్న గొడవలకి కారకులు వాళ్ళే అవుతున్నారు. క్రిస్మస్ పేరుతో లేని ఆగడాలు చేస్తున్నారు, దేవుని కార్యాలతో లేని కార్యక్రమాలు జరిగిస్తున్నారు, ప్రభువుని ఇంకా ఇంకా కూర్చున్నారు. అందుకే ప్రభు చెప్పాడు, ఆ రోజు యెరూషలేము కుమార్తెలకి జరగబోతున్న ప్రమాదాన్ని బట్టి మీ బిడ్డలు రక్షింపబడ్డారా లేదో వాళ్ళ రక్షణ కొరకు ఏడవండి. అంటే ఈరోజు ప్రపంచానికి ప్రమాదం ఉంది, మన బిడ్డలు రక్షింపబడ్డారా లేదా అని అడుగుతున్నారు. నీ యజమాని రక్షింపబడ్డా లేదా? నీ భార్య రక్షింపబడిందా లేదా? నీ ఇంట్లో ఇంకా మారాల్సిన వారు ఎవరున్నారు? ఆ రాకడే జరిగితే, అది నేడో రేపో ప్రమాదం జరిగితే నీ బిడ్డ నీ ముందే ఆహుతైపోతే ఏమనుకుంటావు? ఆ రోజు నువ్వు బిడ్డను కనకపోతేనే బాగున్నానుకుంటావు, నీ కూతురు చూస్తుండగానే ఆహుతైపోతే ఏం చేస్తావు, నీ సహచరిని చూస్తుండగానే అగ్నికి ఆహుతైతే ఏం చేయగలవు? ప్రభువు రాకడ సమీపమనే ఉంది,
మీరు చూడండి, బైబిల్ పండితులను అడగండి, నెరవేరవలసిన ప్రవచనాలు అన్నీ నెరవేరిపోయాయి. ఇక నెరవేరవలసిన ప్రవచనాలు ఏడే ఏడు ఉన్నాయన్నారు 10 సంవత్సరాల క్రితం. 10 సంవత్సరాల క్రితం ఇక నెరవేరాల్సినవి ఏడే అంటే ఇప్పుడు నెరవేరిపోయాయో ఇంకా నెరవేరవలసి ఉందో లేదో కూడా తెలియదు. అన్నీ అయిపోతున్నాయి. ఈ ప్రపంచం వస్త్రం వలె త్వరలోనే చుట్టబడబోతుంది. ఇక్కడైనా ఎవరైనా మారు మనసు లేకుండా బాప్టిజం తీసుకోకుండా ఇంకా మీరు సిద్ధంగా ఉంటే మీకు ప్రమాదాలు రెండు పొంచున్నాయి. ఒకటే, ఈ రోగాల బెడదలో ఏ రోగమైనా మిమ్మల్ని మింగేయచ్చు. రోడ్డు మీదకి పోతే ఏ ప్రమాదమైనా మిమ్మల్ని మింగేయచ్చు. లేదు మీ తిండిలే మీకు ఎక్కసమై ఆ తిండి వలనైనా ప్రమాదం రావచ్చు. లేదు ఈ చావు కాదంటే ప్రభు అయినా రావచ్చు. రెండిట్లో పక్కా ఏదో ఒకటి జరుగుద్ది. మీ పిల్లలు, మీ యజమాని, నీ పిల్లలు, నీ భార్య, మీ సంఘ విశ్వాసులు ఎవరైనా మార్పు చెందిన వారుంటే రొమ్ములు కొట్టుకుని ఆడాల్సిందే. ఇప్పుడు డ్రమ్ములు కొట్టిన చాలిక ఆయన వచ్చినప్పుడు ఇక డ్రమ్ములు కొట్టే వాళ్ళు ఉండరు, మరి రొమ్ములు కొడతామా? పరిస్థితులు ఘోరమైపోతాయి. ఆ రోజు ఈ వచనాన్ని చదువుతుంటే వాళ్ళే అంత బ్రింబేలు ఎత్తిపోయారు. అందుకే ఒక అలంకార ప్రాయంగా ఒక మాట 31వ వచనంలో పచ్చిమ్రానికి ఎలాగ చేస్తే ఎండిన దానికి ఎండిందంటే ఎవరు అనుకుంటున్నారు? మనమే, సంఘము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలు జనాంగమైన మీకే ఎలా చేస్తే సంఘం ఇంకేమైపోతుందో కష్టాల్లో అన్నాడు. ఏమైపోతుంది? సరిగ్గా బతికేవాడు ధైర్యంగా ఉంటాడు శ్రమను ఎదుర్కోవడానికి. సరిగ్గా ఏమాత్రం భక్తిని పెంపొందించుకోలేని వాడు శ్రమలో గడగడ వణికిపోతాడు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎన్నిసార్లు నిలబడ్డా, ఇది కాదండి మన లెక్క. ఎంతమంది బాప్టిజం తీసుకుంటున్నారు? మన ఇంట్లో ఇంకా బాప్టిజం తీసుకోవాల్సింది ఎవరున్నారు? మన ఇంట్లో మారు మనసు పొందాల్సింది ఎవరున్నారు? ఈరోజు సంఘాలు ఎలా అయిపోయాయి తెలుసా? కళ్యాణ మండపానికి వచ్చినట్టు చాలా వచ్చి వెళ్ళిపోతున్నారు. అంతే అంతే, అక్కడ కూడా అలా చూస్తారు, ఇక్కడ కూడా అలా చూస్తారు. కళ్యాణ మండపంలో కూడా శ్రోతలే ఉంటారు, కానీ సంఘంలో శ్రోతలు ఉండకూడదు. సంఘంలో సువార్తను నోరు విప్పి మాట్లాడే వాళ్ళు ఉండాలి. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి మీరు గమనించండి. ఎందుకు ఆ సంఘానికి మీరు వెళ్తున్నారంటే, ఆ సంఘానికి మీరు వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏంటని అడిగితే ఆవిడ చెప్పిందట, అక్కడ మంచిగా సెంట్రల్ ఏసీ ఉంటుంది అన్నారు. ఇక్కడ ఉంటుంది ఏసీ, అక్కడ ఉండదు. అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ మ్యూజిక్ బాగుంటుంది, వర్షిప్ లీడింగ్ బాగుంటుంది. అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే లైటింగ్ ఆఫ్ ఆన్ అక్కడ బాగుంటుంది అట. ఈరోజు సంఘాలకు అందుకు వెళ్తున్నారు. ఈరోజు కొన్ని కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయి తెలుసా? కళ్యాణ మండపాలను డిజైన్ చేసినట్టు డిజైన్. అలాగైతేనే వస్తారట. ఆయన వస్తే లైటింగ్ ఉండదు, ఆయన వస్తే మ్యూజిక్ ఉండదు, ఆయన వస్తే ఏమీ ఉండదు. మరికొంతమంది ఆ సంఘానికి ఇంత దూరం నడిచి వెళ్తున్నారు ఎందుకని అడిగితే మా కులమూలందరూ ఆ సంఘానికి వెళ్తున్నారు అన్నారట. మరొక ఆవిడ నాటికి అంత మనసై నుంచి మా ఊళ్ళందరూ అక్కడికి వెళ్తారు. మా ఊళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. మీ ఓలికి నీకు ఉంది ఊలు కంగారడకు. వెళ్ళో, నువ్వు వెళ్ళం, మీ వాళ్ళు వెళ్ళరు. సంఘానికి దేనికి వెళుతున్నావు? రొమ్ములు బాదుకోవాలి. రొమ్ములు, ప్రభువా ఇంకా నా వెనకున్న వారు మారిన వారు ఉన్నారు, ఇంకా మారిన వారు ఉన్నారు ప్రభు, నా బిడ్డలు మారట్లేదు. ఆ రోజు యెరూషలేము కుమార్తెలు రొమ్ములు కొట్టద్దు. మీ ఇంట్లో మారిన వారు ఉన్నారు, వారి కొరకు మీ రొమ్ములు ఆర్తనాదనాలు పెంచండి వారికే చెబితే. ఈరోజు నేను అడుగుతున్నాను, రెండవ రాకడ సమయంలో మనం ఉన్నాం, యాత్ర ముగిసిపోయే సమయంలో ఉన్నాం. ఆ యాత్ర మనకి దగ్గరలోనే ఉందని ఈ ప్రకృతి వైపరీత్యాలు మనకు చెబుతున్నాయి. ఎప్పుడన్నా విన్నామండి? ఎప్పుడైనా ఇలాంటి వింతైన రోగాలు విన్నావా? వంకాయలు కుళ్ళిపోవడం తెలుసు మనకి, బెండకాయలు కుళ్ళిపోవడం తెలుసు మనకి, టమాటకాయలు కుళ్ళిపోవడం తెలుసు మనకి, కానీ వింతైన రోగం ఏంటి చెప్పినా? మనుషులు కుళ్ళిపోతున్నారు. నిజం, దాని పేరు డెల్టా. ముక్కుకు వస్తే ముక్కు కుళ్ళిపోతుంది, చెవికి వస్తే చెవి కుళ్ళిపోతుంది, కన్ను వస్తే కన్ను కుళ్ళిపోతుంది. మనుషులు కుళ్ళిపోవడం ఏంటండి? పుచ్చంకాయలు కుళ్ళిపోయినట్టు. ఇవన్నీ దేనికి గుర్తు చెప్పనా? ప్రభు రాకడకి గుర్తు. ఇంకా వింతేడు చెప్పనా? సేకండి ఇస్తే చచ్చిపోయే రోజులు వచ్చినాయి. సేకండి ఇస్తే దగ్గర కూర్చుని తుమ్మితే చచ్చిపోయే రోజులు వచ్చినాయి. ఒకే దిక్కున ఒకే ఆహారాన్ని తింటే చనిపోయే రోజులు వచ్చాయి. ఏం బాగున్నాయి చెప్పండి రోజు? తుల్యం కాకుండా ఆత్మీయంగా బతుకున్నవారు ఆయనతో మేఘాల మీద చెప్పండి ఎత్తపడతారు.
ఆ రోజు వరకు మనం ఏం చేస్తాం చెప్పనా, అలా మెల్లగా శ్రోతలుగా ఉంటాం. ఎవరు మారారో మారలేదో ఏం పట్టించుకోము మనం. చనిపోయిన తర్వాత అందరికి ఆత్మల భారం వచ్చిందట. పాస్టర్ గారు భలే ఉన్నారండి. చనిపోయిన తర్వాత అందరికి ఆత్మల భారం. భూమి మీద ఉన్నప్పుడు ఈదులేలు రక్షింపబడ్డారు, ఈదులేలు రక్షింపబడ్డారని ఎవరు పట్టించుకోరు. ఈ సభ జరిగిస్తున్న వాళ్ళకి భారం ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చించి ఈ సభ పెడుతున్నారు. మనకి ఏ భారం లేదు కాబట్టి మనం ఏం పట్టించుకోం. ప్రార్థన చెయ్యం, భారం ఉండదు, ఏముండదు. చనిపోయిన తర్వాత విపరీతమైన భారం వచ్చేస్తట. ఏమైనా భారం వస్తే చెప్పనా, నాకు ఇంకనూ 5 సహోదరులు ఉంటుంది, వాళ్ళకి ఇంకా బాప్టిజం తీలేదు. ఎవడాడు? మన అన్నయ్య. ఎవడు చెప్పండి? ధనవంతుడు. ఆడికి బతుకుండగా ఆత్మల భారం లేదు. చచ్చిపోయాక మారు మనసు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాడు, మారు మనసు లేని ఆత్మల కొరకు ఆర్తనాదనాలు చేస్తున్నాడు. చచ్చాక అందరికీ సేవ మీద మోజు పెరుగుద్ది. అందుకే ప్రభు అన్నాడు, బతుకుండగా 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 మీ నడకలేంటో మిమ్మల్ని మీరు కనిపెట్టుకోండి, బతుకుండగా మీ కుటుంబంలో ఇంకా ఎవరికి మారు మనసు లేదో కనిపెట్టుకోండి. బలవంతం చేయకండి, వాళ్ళతో అర్థమయ్యేలా మాట్లాడండి. బెదిరించి వాళ్ళకి బాప్టిజం వైపుకి నడిపించకండి. ప్రభు త్యాగం ఏంటో చెప్పి వారిని మార్చే ప్రయత్నం చేయండి. ప్రమాదం ఎంత పొంచుందో వారితో మాట్లాడడం మొదలెట్టండి. ఆ జీవితం ఎలా ఉంటుందో చెప్పడం మొదలెట్టండి. ఎలా ఉంటుంది ఆ జీవితం? ఎలా ఉండడం ఏంటి? మాట్లాడితే వ్యాధులు వస్తున్నాయి, మాట్లాడితే ప్రమాదాలు వస్తున్నాయి, మాట్లాడితే తుమ్మితే చచ్చిపోతున్నాం, దొగ్గితే చనిపోతున్నాం. కరోనా టైంలో ముగిస్తా, కరోనా టైంలో ఒకరికి భారీగా గవర్నమెంట్ వాడికి శిక్ష వేయడమే కాదు, ఆడికి ఫైన్ కూడా వేశారు. ఆస్ట్రేలియాలో జరిగింది. ఎందుకు వేశారంటే ఆ రోడ్డు మీద అందరూ ఉన్నప్పుడు గ్యాస్ వదిలేడట. బాంబ, ఏ బాంబ నడక. ఎప్పుడైతే ఆడికి కాని పని జరిగించాడో, రే కరోనా టైంలో విషవాయువులు తిరుగుతున్న టైంలో ఇప్పుడు నువ్వు ఇలాంటి పని 4 మధ్య చేసి వదిలేవంటే ఇప్పుడు ఇది అందరూ పీలిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? కరోనా. అందుకే ఆడికి శిక్ష వేయరు, ఫైన్ వేయరు. అందుకే ఆ మధ్యకాలంలో వాట్సాప్ స్టేటస్ లేటు చెప్పిన ప్రశాంతంగా తుమ్ముకోవడానికి లేదు. ప్రశాంతంగా అడగండి. ఇంకా ప్రశాంతత లేదు, చావులో ప్రశాంతత లేదు, రోడ్డు మీద ప్రశాంతత లేదు, రెస్టారెంట్లు లేవు, ఫోటోలు స్టేటస్లు పెట్టుకునేవారు. ఈ లోకం ఇంతేనంటే ఈ రోజుకి ఇంతే అనుకోకండి, ఇంకా ఘోరమైన రోజులు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథంలో ఎలాంటి మాట ఉందో చెప్పినా, ఆక్సిజన్ దొరకని రోజులు వస్తాయి. కొంతమందికి గాలి అందుతుందట, కొంతమందికి గాలి అందుతట. అంటే ఆక్సిజన్ కూడా ఆగిపోయే రోజులు వస్తాయంటే వస్తాయి, బైబిల్లో ఉంది. అలాంటి రోజులు రాబోతున్నాయి. అలాంటి పరిస్థితి రావంటే ఉండే కొలది ఈ లోకం గొడ్డుబారిపోతుందే తప్ప ఉండే కొలది ఈ లోకం బాగుపడదు. ఈ రోజేమి వెనకాల ఉన్న వారి కొరకు ఏడవడం. మరి ఎక్కడ బాగుంటుంది ప్రభు లోకం అంటే? ఎక్కడ బాగోదు. ఈ యాత్ర నీకు అర్థమైతే ఈ యాత్రలో లైఫ్ అక్కడ బాగుంటుంది. ఎక్కడుందా మాట చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం, త్వర త్వరగా ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 7, ప్రకటన గ్రంథం 16 వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి ఉండదు. ఏలైనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపురై జీవజలముల బొగ్గల యొద్ద వారి నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివే. ఆ లైఫ్ ఎలా ఉంటుందట, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. వారికి ఇక మీదట ఆకలైన ఉండదు. సగం గొడవలు, సగం రోగాలు దేని వల్ల చెప్పండి? ఈ మధ్యప్రదేశ్ కోసమే. ఆ మధ్యప్రదేశ్ గొడవే ఉండదట. ఈరోజు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారంటే కారణం ఆకలి కొరకే. ఆకలే ఉండదట. నెక్స్ట్ దాహమే ఉండదు, చొమ్మ చెల్లిపోయే పరిస్థితిలో ఉండవు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలే తగలదట. ఏంటి ప్రభు ఆ జీవితం? ఏంటంటే ఆ జీవితం నిత్యత్వం, నేనున్న లోకం, ఎటర్నల్ లైఫ్ అన్నాడు.
జాయ్ఫుల్ లైఫ్. ఆ లైఫ్లో ఏముంటుంది ప్రభువా? ఎండ ఉండదు, వాన ఉండదు, వడగాలు ఉండదు. ఈరోజు గట్టిగా ఎండ కొడితే బతకలేము, గట్టిగా చలేస్తే బతకలేము, గట్టిగా వర్షం పడితే బతకలేము, మొత్తం మీద బతకలేము. భూమి మీద ఏం జరిగినా బతకలేము. కాస్తంత వర్షాలు, అకాల వర్షాలు, ఆమ్ల వర్షాలు అంటారు వీటిని. ఈ ఆమ్ల వర్షాలకి తడిచామనుకోండి, వైరల్ ఫీవర్లు ఎన్ని వస్తాయో. ఈ రసాయన వర్షాలకి మనం తడిచామనుకోండి, ఎన్ని రోగాలకి నిలయమో. ఒక వర్షంలో పడితే బతకలేము, ఒక ఎండ గట్టిగా కాస్తే ఎండ దెబ్బకు తట్టుకోలేము. అందుకే ఎండాకాలంలో కూడా విచిత్ర విచిత్రమైన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అందులో అడు పిల్లలకి చెప్పారు, రే బయట తిరగరా, బయట తిరగరా అని అమ్మ చెప్పింది. ఏ తిరిగితే ఏమొద్దంటే ఒక యాడ్ అయితే చూపించారు. ఆ యాడ్లో ఆడు బయట తిరుగుతుంటే సూర్యుడు స్ట్రా వేసేసాడు ఆడు గుండెలో. సూర్యుడు స్ట్రా, ఆకాశం నుంచి రోడ్డు మీద తిరుగుతున్న కుర్రగోడు గుండెలో స్ట్రా వేసి అని లాగేసాడు. అలాగ అయిపోతాం తిరక్కు అన్నారు. చిన్నపిల్లలు కాదు, పెద్దపిల్లలు కాదు, మనం రోడ్డు మీద తిరిగితేనే ఎండకు ఆవిరైపోతున్నామే, వర్షానికి ఆవిరైపోతున్నామే, చలికి వణికిపోతున్నామే, కాలాన్ని తట్టుకోలేకపోతున్నామే. ఈ భూమి ఇంతేనంటే ఈ శాపభరితమైన ఈ భూగోళం ఇంతే. ఆదాము దగ్గర నుంచి వచ్చిన ఈ శాపభరితమైన భూగోళం ఇంతే. మరి ఇది ఎప్పుడు పోద్ది? ఎక్కడ పోదు. మనం వెళ్ళిపోతే అక్కడ ఉండదు, అక్కడ ఎండ ఉండదు, వాన ఉండదు, వడగాలు ఉండదు, అక్కడ ఏ బాధ ఉండదు. అక్కడ ఎవరుంటారు? సూర్యుడు ఉండడు, గొర్రె పిల్ల ఉంటుంది. అక్కడ ఎండ ఉండదు, వాన ఉండదు, రోగాలు ఉండవు, ఏ కరోనా లాంటి వైరస్లు ఉండవు. మరి అక్కడ ఎవరుంటారు? సింహాసనం మీద దేవుడు ఉంటాడు. దేవుడే మన కళ్ళ దగ్గరకు వచ్చే ప్రతి కన్నీరుని చెప్పండి తుడిచేస్తాయి. ఎంత బాగుందండి ఆ మాట. ఎన్నో సమస్యలు గేడ్చాం, కొన్ని చెప్పుకోలేని సమస్యలు గేడ్చాం, కొన్ని చెప్పుకొని నేర్చాం, కొన్ని ప్రభుత్వాల దగ్గర ఏడ్చాం, కొన్ని ప్రభుత్వాలు కాని దగ్గర ఏడ్చాం. ఈ కరోనా టైంలో మన ప్రియులను పోగొట్టుకుని ఏడ్చాం, శ్రమల్లో ఏడ్చాం, అన్నం దొరక ఏడ్చాం, ఆదరణ దొరక ఏడ్చాం. ఎన్నో ఏడుపులు ఏడిస్తే చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువే మన దగ్గరకు వచ్చి ఆయనే కన్నీరు తుడిచి మన భుజాలు మెచ్చేస్తాడట. అంత మంచి జీవితం ఉందండి. ఇప్పటికిప్పుడే ఏ జగన్ గారు ఏ సీఎం వచ్చి మన భుజాల మీద చెయ్యేస్తే రేపు నుంచి నీ వ్యవహారం ఎలా ఉంటుంది చెప్పు. ధైర్యం, సీఎంఏ వచ్చి నా భుజాల మీద చెయ్యేస్తాడు. సీఎం అయినా మనిషే, సీఎం వచ్చి మన భుజాల మీద చెయ్యేస్తే మనకు అంత ధైర్యం వస్తే దేవుడు భుజాల మీద చేయకాదు. ఆయన తొడ మీద కుడిపార్శాన కూర్చోబెట్టుకుని, సింహాసనం మీద కూర్చోబెట్టుకుని గొర్రెపిల్ల దేవుడు ప్రతి బాసోబిందును తులిసి ఒక మాట అంటాడట, ఆ రోజులైపోయాయి, ఇక నీ జీవితంలో కష్టము కన్నీరు లేదు, ఎవ్రీడే జాయ్ఫుల్ లైఫ్ అని వినబడతారు మనకి. ఆనందించండి, ఇక ఈ జీవితంలో మీ పిల్లలు మీరు ఆనందించండి అని అలాంటి జీవితం దేవుడు మనకి రెడీగా ఉంచాడట. దానికోసం ఏడవండి. ఆ జీవితంలోకి ఎవరైనా రావట్లేదేమని ఏడవండి. సంఘాల్లో ఏడాదికి ఏడు మాటలు కొరకు ఏడవకండి. ఏడు మాటల్లో ఒక్క మాట అయినా ఇవ్వలేదని గొడవలు పెట్టుకోకండి, స్టాండ్లు తీసి కొట్టుకోకండి. నేను సంఘ పెద్ద సీనియర్ నాకు ఇది ఇవ్వలేదని అడగండి. వెనకాలన్న వారు ఏం చేస్తున్నారో ఆ మాటలు చదువుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. తాత్కాలికమైన శ్రమకేమి వెనక్కున్న వారు ఎలా ఉన్నారో చూసుకోమంటే శాశ్వతమైన శ్రమ రాబోతుంది. మన అనుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి. నీకు స్నేహితులు ఉన్నారా? నీ స్నేహితులు రక్షింపబడ్డారు లేదో ఆలోచించుకో. నీ కుటుంబీకులు ఉన్నారా? నీ కుటుంబీకులు రక్షింపబడ్డారు లేదో ఆలోచించుకో. నీ బంధువర్గం ఉన్నారా? వాళ్ళు రక్షింపబడ్డారు లేదో ఆలోచించుకో. ఈ సభలకు ఎవరినైనా నువ్వు తీసుకొచ్చావా? వాళ్ళ రక్షణ జీవితం కొరకు ఆలోచించుకో. వాళ్ళ కోసం ఏడు దేవుని దగ్గర. ఆయన కోసం వద్దు, సెంటిమెంట్కి ఏడుస్తూ ఏడకపోతే బాగోదండి శ్రమ దినాల్లో. పక్కన వాళ్ళు ఏడుస్తారు అప్పటి వరకు. ఇప్పుడు మీరు చేయని ప్రార్థనని మైకిస్తారు. వాళ్ళు ఏడిసారు, ఇప్పుడు మనం ఏడకపోతే పోకదని ఏడుపు రాకపోయిన గిల్లేసుకుని ఏడిచేస్తారు. ఆయన తెలుసు మనం ఎలా ఏడుస్తున్నాం. ఆయన కోసం వద్దు. జరిగింది ఆయనకి, ఆయన నిజమే, బాధ కలుగుద్ది నిజమే, ఆయనకి కలిగిన బాధకి ఏడుపు వస్తుంది నిజమే. కానీ మన వెనుకున్న వారి మారు మనసు కొరకు ఏడవండి. ఎందుకు నలిగిపోయాడు ఆయన? ఆకాశానికి భూమికి మధ్య ఎందుకు వేలాడిపోయాడు? మనము మన వారు మారలేదనే కదా వేలాడిపోయాడు. సింహాసనం మీద ఉన్న దేవుడు నడి రోడ్డు మీదకి ఈ కలుషితమైపోయిన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కలుషితమైపోయిన మనల్ని రక్షించడానికే కదా ఆయన పాపైపోయాడు.
నీతి లేని మనకి నీతిమంతులు చేయడానికి నీతిమంతుడైన ప్రభు మన కొరకు పాపిగా తీర్చబడ్డాడు. మనల్ని బంగారు రోడ్ల మీద నడిపించడానికి ఈ మట్టి రోడ్ల మీద 100 కేజీల పచ్చి మ్రాను మోసాడు ఆయన. మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన సింహాసనం దిగొచ్చాడు. ఇన్ని చేసినా ఇంకా మారకపోతే, ఇన్ని ప్రమాదాలు ఇన్ని పిలుపుల మధ్య ఇంకా మారకపోతే, ఆ రోజు అనుకుంటావు నాకు బిడ్డలు పుట్టకపోతే బాగుండు. ఆ రెండవ రాకళ్ళు అనుకుంటావు నాకు కుటుంబం లేకపోతే బాగుండు. ఆ రోజు చనిపోయాక నరకంలో కూడా అనుకుంటావు అయ్యో నాకు ఇంకా 5 సహోదరులు ఉంటిరే వాళ్ళు లేకపోతే బాగుండని అనుకుంటావు. ఆ రోజులు రాకూడదు. ఆ రోజులు కళ్ళ ముందే దగ్గర ఉన్నప్పుడు అలాంటి గొడ్డు పరిస్థితులు మన జీవితంలోకి రాకూడదు. అవి రాకూడదంటే ఈ సభల్లో మీరే స్పందించిన హృదయాలుగా మారండి. ప్రభువా నేను మారుతున్నాను ప్రభువా, నేనే కాదు ప్రభువా నా వెనకున్న వారిని కూడా మార్చుకుంటాను ప్రభువా అని దేవునికి మాట ఇవ్వండి. వాళ్ళని బలవంతంగా కాదు ప్రభువా నీ బలమైన కార్యాన్ని బట్టి మారుస్తానని మాట ఇవ్వండి. దేవుడు మన ఏడుపును మన కన్నీళ్లను ఆయన బుడ్డలో దాస్తాడు, అర్థవంతంగా దాస్తాడు. రాత్రి మనం మాట్లాడుకున్నాం ఆ సంసారం గొడవలు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆస్తులు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆ పిల్లలు ఉన్నా లేకపోయినా పర్లేదు. ఎందుకంటే పిల్ల అయినా చచ్చిపోతాం, పిల్లి కాకపోయినా చచ్చిపోతాం, ఆస్తులు ఉన్నా చనిపోతాం, ఆస్తులు లేకపోయినా చనిపోతాం, పిల్లలు ఉన్నా చనిపోతాం, పిల్లలు లేకపోయినా చనిపోతాం, మొత్తం మీద చెప్పండి చచ్చిపోతాం, డబ్బు ఉన్నా చనిపోతాం, డబ్బు లేకపోయినా చనిపోతాం. చనిపోయిన తర్వాత ఆయన ఎదుట నిలబడతాం, అది గుర్తెట్టుకుని బతుకో. ఒకటి నువ్వైనా పోవచ్చు, రెండు ఆయనైనా రావచ్చు. నేను పోతున్నానని గుర్తులు ఏంటంటే ఒకటే గుర్తు, నీ బాడీ చెబుతుంది గుర్తుపెట్టుకో. ఒకప్పుడు కొంచెం అన్నం తినేవాడివి, ఇప్పుడు ఏం తిన్నా అరుగుతా లేదు, బాడీ చెబుతుందో రే పోయే కాలం దగ్గరలో ఉందరా అని. ఒకప్పుడు అంత దూరాన్ని ఉన్నవారు కనబడేవారు, దగ్గర ఉన్న కూడా కనబడలేదు, అయిపోయింది బండి బోరుకు వచ్చేస్తుంది గుర్తెట్టుకో. ఒకప్పుడు ఎక్కడున్నా ఎలా తిరిగినా వచ్చేవాడు, 1 కిలోమీటర్ అలా నడిచి వస్తే నీకు ఇప్పుడు నడుము లాగేస్తుంది, అయిపోయావు. బాత్రూమ్కి వెళ్తే భయం, బాత్రూమ్ బయట ఉంటే భయం, ఎక్కడికి వెళ్ళినా భయం, తింటే భయం, తినకపోతే భయం, అయిపోయావు. ఒకప్పుడు చర్మం నిగనిగలాడతా కనబడేది, ఇప్పుడు ముడతలు పడుతున్నాయా, నీకు సిగ్నల్ స్టార్ట్ అయ్యే గుర్తెట్టుకో. ఒకప్పుడు నల్లటి వెంటుకలు, అక్కడక్కడ తెల్లెంటుకలు వస్తున్నాయా, నీ బాడీ చెబుతుంది గుర్తుపెట్టుకో, అయిపోతావు దగ్గరలోనే ఉన్నావు అని. ఇవన్నీ సిగ్నల్స్ మనకి, మన బాడీ చెబుతుంది మనకి రోజు రోజుకి, రోజు రోజుకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన బాడీ చనిపోతూ 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 ఒకరోజు శాశ్వతంగా చచ్చిపోతుంది. ఆ రోజులు కనబడుతున్నాయి ప్రభువా, నా బాడీ చెబుతుంది, నా కళ్ళు చెబుతున్నాయి, నా జీర్ణ వ్యవస్థ చెబుతుంది, నా మాట చెబుతుంది, నా వినికిడి చెబుతుంది, నా కళ్ళు చెబుతున్నాయి. ఇవి రోజు రోజుకి నువ్వు హెచ్చరిస్తూనే ఉన్నావు. ఒక పక్క పరిస్థితులు చెబుతున్నాయి, రోగాలు చెబుతున్నాయి, చావులు చెబుతున్నాయి, ఇవన్నీ చెబుతున్నాయి, నీ రాకడ గడియలు చెబుతున్నాయి. ప్రభువా నేను మారుతున్నాను, నా వెనకున్న వాళ్ళని కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తాను, నా రక్షణ కార్యాన్ని కాపాడు ప్రభువా అని ప్రార్థించు. దేవుడు నిన్ను అక్కడ దీవించి బలపరుస్తాడు. ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు చాలిక, ఏమున్నా ఏం లేకపోయినా వద్దవి, ఎలాగైనా బతికేస్తాను ఈ భూమి మీద. ప్రభువా ఆ జీవితంలో నేను బతకాలనుకుంటున్నాను, నన్ను ఆ జీవితానికి తీసుకెళ్ళవా అని ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా ఆయన సింహాసనం మీద తీసుకెళ్తాడు, ఖచ్చితంగా ఆయన సింహాసనం మీద మనం కూర్చోబెడతాడు. అలాంటి జీవితం మీకు కావాలి అంటే ఈరోజే మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ రాకడ వర్తమానం తండ్రి అందరికి అర్థమైందో నాకు తెలియదు తండ్రి. ఈ యాత్ర జీవితంలో తండ్రి దేని కొరకు సిద్ధపడాలో తండ్రి 2 రోజులు విన్నారు తండ్రి. ఈరోజు కూడా ఈ సంగతులు తండ్రి వారి పట్టి పట్టనట్టుగా ఉంటే తండ్రి వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. తాత్కాలికమైన తండ్రి యెరూషలేము శ్రమను చూసే, డబ్బులో కలుగుతున్న శ్రమను బట్టే మీ జీవితాల్లో పిల్లలు లేకుంటే బాగుండని అనుకునే రోజులు మీరు కోరుకుంటారని, ఆ శ్రమను బట్టే వాళ్ళంత కంగారు పడి మారు మనసు పొందితే అంతకన్నా ఘోరమైన ఘోర కలి తండ్రి 2వ రాకడలో జరగబోతుంది. మేమెంత కంగారు పడాలి, మేమెంత మా కుటుంబాలు మార్చుకునే ప్రయత్నం చేయాలి తండ్రి. అంటే ఈరోజుకి తండ్రి ఎవరైనా మారు మనసు లేని వారు ఇక్కడ కూర్చుంటే ఈ మాటలు హేళనగాను తండ్రి టైం పాస్గానో తీసుకుని వెళ్ళిపోక, ఈ మాటలు తండ్రి శ్రోతలుగా వారు మిగిలిపోయి వెళ్ళిపోక తండ్రి. నిజమే నా దేహం నన్ను హెచ్చరిస్తుంది, ఈ లోక పరిస్థితులు నన్ను హెచ్చరిస్తున్నాయి, ప్రభు రాకడ నన్ను హెచ్చరిస్తుందని తండ్రి వారు మారు మనసు వైపుగా నడిచే ధన్యత దయచేయండి.
తండ్రి, మారు మనసు లేని తండ్రి సభలైనా మారు మనసు పొందలేని సంఘాలైనా తండ్రి వ్యర్థ కార్యాలు దేవ. తండ్రి మీ బిడ్డలు వచ్చారు, తిరిగి వెళుతున్నారు ఈ వర్తమానంలో తండ్రి, వారి మదిలో భద్రం చేసుకుని తండ్రి వారి కొరకు వారి కుటుంబాల కొరకు గోజాడే తండ్రి ఆత్మల భారాన తండ్రి వారికి లేవనెత్తండి. స్థానిక దైవజనులు పెద్దవారు ఉన్నారు తండ్రి, వారిని దీవించి బలపరచండి. స్థానిక దైవజనులు పరిసర ప్రాంతాల్లో పరిచర్య జరిగిస్తున్న వారు ఉన్నారు, వారి సంఘాలను ఇంకనూ ఉద్ధరింపచేయండి. వారి ద్వారా బలమైన వాక్యాన్ని అందించండి, వారి గమ్యాన్ని వారి యాత్రని బలపరచండి తండ్రి, వారి కుటుంబాన్ని కాచి కాపాడండి తండ్రి. ఎవరైతే తండ్రి ఈ సభలకి ముఖ్య వారధిగా నడుస్తున్నారో తమ్ముళ్ళని చెల్లెల్ని అందరినీ తండ్రి మీ రెక్కల చాటున కాపాడండి. ఈ ఊరి బాగు కొరకు వారు ఆలోచిస్తున్న తండ్రి ఈ కార్యాచరణకి తండ్రి ఫలములు దయచేయండి. ఎవరైతే సంగీతకారులు గాయకులు ఉన్నారో వారిని తండ్రి మీ పరిచర్య జీవితంలో ఇంకనూ తండ్రి వారిని వాడుకుంటారని కోరుతున్నాను దేవ. తండ్రి మమ్మల్ని శత్రులుగా భావించి ఈ రోజుకి మమ్మల్ని హేళన చేసి తండ్రి మమ్మును మా పరిచర్యను లేకుండా చేయాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో అట్టి సేవకులను కూడా మీరు మారుస్తారని కోరుతున్నాం తండ్రి. వారిని క్షమించే ధన్యత మాకును.